దీనికి మూలంగా అందరికీ తెలియజెప్పేది ఏంటంటే, చాలా కాలానికి జమీందారు గారి వంశంలో ఆడపిల్ల పుట్టిన సందర్భంగా గ్రామ ప్రజలందరికీ దివాణంలో భోజనాలు ఏర్పాటు చేయడం అనేది. ప్రతి ఒక్కరూ దివాణాలకు వచ్చి ఇందు ఆరగించి జమీందారు గారు ఇచ్చే కానుకలు అందుకోవాల్సిందో. చాలా కాలం తర్వాత జమీందారు గారి ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంట. చాలా కాలం తర్వాత ఏంటి, మూడు తరాల తర్వాత వంశంలో ఆడపిల్ల పుట్టింది. మీరిద్దరు లేరన్న లోటు తప్ప ఇంకే లోటు లేకుండా చల్లాయిని పెంచే శక్తిని మాకివ్వండి. మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న చల్లాయిని మనసారా ఆశీర్వదించండి. ఏంట్రా నిలబడి చూస్తారు, చిన్న జమీందారు గారు కానుకలు పంచి పెడుతున్నారు, అందరూ వరుసకు వచ్చి తీసుకోండి. రెండు 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 వరుస. ఇంకెవరు లేరా? అంత అయిపోయారయ్యా. వెంటనే వెళ్ళి ఆ చంటిగండి తీసుకురా. ఎందుకండి అయ్యా? ఎందుకేమిట్రా, పాడడానికి. మా నాన్నగారి హయాంలో వాళ్ళ బాబు పాడేవాడు, ఇప్పుడు మా హయాంలో ఆ చంటిగాడు పాడతాడు, వెళ్ళి తీసుకురా. అది కాదండి అయ్యా, ఇప్పుడు నేను ఆ పక్క నుంచే వచ్చాను, వాళ్ళ అమ్మవాడిని బళ్ళో చేర్చడానికి తీసుకెళ్ళిందండి. వాడికి చదివేంట్రా, తెయ్య దూడకి కోడి దూడకి తేడా తెలియని వెర్రి బాగులోడు. కాదండి, వాడు వెర్రి బాగులోడు కాదు. ఏడో నెలలో పుట్టాడన్న లోపం తప్పితే వాళ్ళు ఏ లోటు లేదు. మంచిని చెడ్డని, బంగారాన్ని మట్టిని ఒకేలా చూసే మనసు వాటిది. ఎలాగల బళ్ళు చేర్చుకుంటయ్యా. చూడు కాంతమ్మా, నీ బాధ నేను అర్థం చేసుకున్నాను, కానీ మీ వాణ్ణి ఈ చిన్నపిల్లల మధ్య ఎలా కూర్చోబెట్టమంటావు చెప్పు. ఆయన బ్రతికుండగా పిల్లాన్ని బళ్ళో చేర్చమని చెవిని ఇల్లు కట్టుకుని పోరాను. చదువే కూడు పెడుతుందని వాడికి నాలుగు పాటలు నేర్పించి ఆయన వెళ్ళిపోయారు. పాటు పడినా బ్రతకలేని ఈ రోజుల్లో పాటలు పాడి ఎలా బ్రతుకుతాడో చెప్పండి. ఒరే చంటి, నిన్ను చిన్న జమీందారు గారు తీసుకురమ్మన్నారా? ఎందుకో? ఎందుకంటే ఇవాళ అమ్మాయి గారు పుట్టినరోజు కదా, నువ్వు పాట పాడాలంట. పాట పాడానికి కదా. చూడు కాంతమ్మా, నువ్వు మంచిదాను కాబట్టి చెప్తున్నాను. కావాలంటే మీ వాడికి మధ్యాహ్నం ఉచిత భోజనం పెట్టించేంత వరకు ఏర్పాటు చేయగలను. వద్దులేండి బాబు, ఆ భగవంతుడి దయ వల్ల మాకు తిండికి ఏ లోటు లేదు. నాలుగు అక్షరాలు వస్తే 40 రకాలు ఈ లోకం, కనీసం 4 రకాలుగైనా వాడికి అర్థమవుతుందని ఆశపడ్డాను. కానీ నా దురదృష్టం, మీరు మాత్రం ఏం చేయగలరు. వస్తానండి. ఏడి, వాడెక్కడికెళ్ళాడు? దివాణం నుంచి కవరొస్తే పాట పాడడానికి వెళ్ళాడు. ఈరోజు జమీందారు గారు అమ్మాయి పుట్టినరోజు కదా. కట్టుకున్న ఆయన పాడుతూ పాడుతూ ఏడవమని చెప్పి వెళ్ళిపోయారు. కన్నవాడివి నువ్వు కూడా పాడి ఏడిపిస్తున్నావు అన్నమాట. పోయి కంటి నిండా నిదరు
ఈ నెల పడమటి తొడగింపు 20,000 అండి, కుమ్మరిపాలెం తొడగింపు 25,000 అండి. పడమటి తొడగింపు పోయిన నెల 25,000 అండి, కుమ్మరిపాలెం తొడగింపు పోయిన నెల. శాస్త్రి గారు వస్తున్నారు. రండి శాస్త్రి గారు, రండి, మీ గురించి ఎదురు చూస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ, సకలైశ్వర్యాభివృద్ధిరస్తు. శాస్త్రి గారు, చెల్లై నందినికి 5 ఏళ్ళు నిండాయి. మీ చేతులతోనే అక్షరాభ్యాసం చేయించాను. ఇప్పుడు స్కూల్లో కూడా చేర్పిద్దాం అనుకుంటున్నాను. తనకు 6 ఏళ్ళు రాగానే మీరు జాతకం చెప్తానన్నారు, అందుకే మీకు కబురు పెట్టాను. మీ కబురు రాగానే నాకు అర్థమైంది బాబు, నందిని చాలా గొప్ప జాతకురాలు. ఈమె వల్ల మీ కుటుంబ గౌరవం, పరువు ప్రతిష్టలతో పాటు ఆస్తిపాస్తులు కూడా ఎంతగానో పెరుగుతాయి. మీ మీద ఆమెకున్న ప్రేమ, ఆమె పట్ల మీకున్న వాత్సల్యం రోజు రోజుకి పెరుగుతాయే తప్ప తరగవు. కానీ ఏంటి శాస్త్రి గారు, ఏదో చెప్పడానికి సంశయిస్తున్నారు, ఏంటో చెప్పండి. అది ఆమె వివాహ విషయం. అవును, ఆమె పెళ్లి మాత్రం మీ ఇష్టానికి విరుద్ధంగా జరుగుతుంది. నేను వాగటం లేదు బాబు, జరగబోయే చెప్తున్నాను. అన్నయ్య, జ్యోతిష్యం లేదు, గారి గుడ్డు లేదు, ఇవన్నీ మూఢనమ్మకాలు. చూడండి, మీ వంశంలో 3 తరాల తర్వాత ఒక ఆడపిల్ల పుడుతుందని చెప్పింది నేనే. మీ తల్లిదండ్రులకు మీ 10వ ఏట కర్మ చేస్తారని చెప్పింది నేనే. అవన్నీ జరిగాయి, ఇది కూడా జరిగి తీరుతుంది. ఏమిటయ్యా జరిగేది, పో అవతలికి. నేను చెప్పవలసింది చెప్పాను, నమ్మటం నమ్మకపోవడం అన్నది మీ ఇష్టం. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. అయ్యగారండి, అమ్మాయి గారిని బడికి తీసుకెళ్ళడానికి బండి సిద్ధం చేశానండి. అమ్మాయి గారు బడికి వెళ్లరు. అవును, బడే మన ఇంటికి వస్తుంది. ఇంగ్లీష్ టీచర్ని, లెక్కల టీచర్ని, సైన్స్ టీచర్ని, తెలుగు టీచర్ని. మేము మెచ్చేలా మా చెల్లెలికి మీరు చదువు నేర్పితే జీతం మీరు కోరినంత ఇస్తాం, సరేనా? అలాగేనండి. ఆ రోజు నుంచి నందినికి బడి గుడి అన్ని దివాణంలోనే. ఆడుకోవటానికి సాటి వయసు అమ్మాయిల్ని కూడా అక్కడికే రప్పించేవారు. భవనం ముందు చెక్ పోస్ట్ కూడా వెలిసింది. పరాయి మగవాడెవడు ఈ హద్దు దాటి లోపలికి రావటానికి వీల్లేదు. నందినిని 2-3 సార్లు బయటికి తీసుకువెళ్లేవారు. అలా బయటికి బయలుదేరే ముందు ఎర్రగొడుకుతో ఒక వ్యక్తి సైకిల్ మీద బయలుదేరతాడు. అతన్ని చూడగానే ఎక్కడి మగవాళ్ళు అక్కడే గప్చిప్. పెద్దింటి ఆడవాళ్ళు వీధిలోకి వచ్చేసరికి ఒక్క మగ పురుగు కూడా బయట కనబడటానికి వీల్లేదు. ఒకవేళ ఏ మగాడైనా పొరపాటున నందిని వైపు కన్నెత్తి చూసినా పన్నెత్తు మాటన్నా, వీళ్ళు అలాంటి తప్పు చేసిన కొందరు అభాగ్యులు. ఈయనే నందిని చిన్నన్నయ్య. త్వరగా కానీ ఈ శిక్షలు అమలపరచటంలో ఈయన సిద్ధహస్తుడు. ఇంకా ఎన్నాళ్ళండి ఇలాగా? నందినమ్మ గారికి పెళ్లి ఎంత వరకు? ఈయన నందిని 2 అన్నయ్య, ఆయన భార్య. ఈయన పెద్దన్నయ్య. తమ్ముళ్ళిద్దరికి ఈయన మాటంటే వేదవాకు, ఈయనకి చెల్లెలంటే పంచప్రాణాలు. ఈమె నందిని పెద్దవదిన. చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న నందిని తన కన్న కూతురులా పెంచింది. ఇదే యువరాణి అంతఃపురం. హలో, నేను రాయిని మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు ఉన్నారా? కాంతమ్మా. ఓ కాంతమ్మా, ఏంటి అందరు ఒకేసారి వచ్చారు? సర్లే, ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టింది మరోదారు అన్నట్టు ఈ ఊళ్ళో ఏం జరిగినా నువ్వు పట్టించుకో కదా. రాయుడు గారు చెల్లెలు నందిని పెద్ద మనిషి అయింది. ఓహో అలాగా. ఊళ్ళో ఒక్క పొయ్యి కూడా వెలకూడదని జమీందారు గారు ఆర్డరు.
రెండు పూట్ల భోజనాలు అక్కడే. బయలుదేరు బయలుదేరు. నేను శుభకార్యాలకు రానని మీకు తెలుసు కదే. నీకు చాదత్వం మరీ ఎక్కువైపోయింది. బొట్టు లేని వాళ్ళు శుభకార్యాలకు వెళ్లకూడదనేది మన తాతల్లాంటి మాట. ఆ మాటకొస్తే మన ఊళ్ళో ఎంతమంది లేరు? వాళ్ళందరూ నీలాగే ఉన్నారా? నా దురదృష్టాన్ని ఇంకొకరితో పోల్చుకోవడం ఎందుకు? మీరు వెళ్ళండి. ఏంటి అత్తలో, ముస్లింలందరూ ముస్తాబాయి బయలుదేరారు అక్కడికి? మా సంగతి ఏమో తర్వాత గాని, అసలు నీ పద్ధతి ఏంట్రా? గెలన్న అరటి చెట్టు ఏంటి, దాన్ని నువ్వు కొట్టుకురాడేంటి? ఆ విషయం అమ్మతో చెప్తా గాని, ముందు మీరు ఎక్కడికి బయలుదేరారో చెప్పండి. జమీందారు గారి చెల్లెలు పెద్ద మనిషి అయింది. ఊళ్ళో అందరినీ భోజనాలు పిలిచారు. ఏంటి, నందిని పెద్ద మనిషి అయిందా? ఉన్నట్టుండి పెద్ద మనిషి ఎలా అయిపోయిందబ్బా? ఎంతైంది? ఎంతైందా? పెద్ద మనిషి అవడం అంటే అది కాదురా. వీరికి వయసు పెరిగింది గాని మనసు పెరగల. అయినా అన్ని వివరాలు కావాలి. పదండే చెప్పండి. ఆ చెట్టు ఎందుకు కొట్టుకొచ్చో? అదేనమ్మా, నీకు చెప్పకుండా తోటలో అర్తికలు కోయొద్దన్నావా? మరి తాతారామాయం గెల పరుగుకు వచ్చేసింది, కోసేస్తే రెండు రోజులు ముగ్గిపోద్దన్నాడు. ఇంటికి వచ్చి నీకు చెప్పేసరికి ఆలస్యం అయిపోతుందని చెట్టు నరుక్కొచ్చేసాను. ఏంటత్త ఎట్టా ఉంది? చూడు కాంతమ్మా, ముందు మంచి తెలివైన పిల్లలు చూసి వీడికి పెళ్లి చేసాయి. లేకపోతే రేపటి నుంచి కొబ్బరి చెట్లు తాడి చెట్లు కూడా నరుకొచ్చేస్తాడు. ఇదిగో పెళ్లి గిళ్ళి అన్నా అంటే కాళ్ళు ఎరగొడతాను. నువ్వు చెప్పమ్మా, గెలకోసే ఉంటావా? సరే, కోసి లోపల పెట్టు. ఎవరిని ఆపుతున్నారు? ఏంటి, ముసలమ్మలందరూ కలిసి దారి కట్టగా నిలబడి ఏం చేస్తున్నారు? అరే ఎవరిని? నిన్నేరా? నన్ను? మేము ముసలమ్మలా కనపడుతున్నారా నీకు? ఎరా ముసలమ్మలా కనపడుతున్నావా? లేదమ్మా, మీరు ముసలమ్మల్లా కనపడటం లేదు, పడుచు పిల్లల్లా కనపడుతున్నారు. 16 ఏళ్ళ యంగ్ లేడీస్. నేనే నేనేనమ్మా ముసలి దగ్గరండి. అన్నారా దారికి? నాకు కొంచెం దారిస్తారా? దారి వెళ్ళవు. అలాగే జాగ్రత్తగా వెళ్ళు. వెళ్తాను. వెళ్ళవు. వెళ్తాను. వెళ్ళరా? అవును సుమ్మత, మర్చిపోయాను, పెద్ద మనిషి ఆవడంటే ఏంటి? చివరుగా ఏంటి, వాళ్ళు అడితే వాళ్ళు సమాధానం చెప్పలేదు, నువ్వు చెప్పేంటి? నీకెలా చెప్పండి రా. చెప్పడం ఏంటి, మామూలు చెప్పు. చెప్పినా నీకు అర్థం కాదురా. ఎందుకు అర్థం కాదు, నువ్వు చెప్పు. సరే, పెద్ద మనిషి అవడం అంటే మొగ్గ విరిసి పువ్వు అవడం అన్నమాట. ఇది నాకు అర్థం కాదా, కొడితేనా? జమీందారు గారు ఊరందరిని పిలిచి దివాణంలో పండుగ చేస్తున్నారు కదా, మరి పాట పాడడానికి మనకు కబురు రాలేదేంటి? ఓ స్పోరా, నీ గాలిపాటు లేకపోతే పండగ అయిపోద్దా? ఇదిగో గుద్దు గుద్దు అన్నట్టు గుండు కూడా రక్తం కొక్తావు. నన్నంటే ఊరుకుంటా కానీ నా పాట గురించి అంటే ఊరుకున్నా? అంటే ఏంట్రా, రాయుడు గారు నిన్ను పాట పాడడానికి రమ్మన్నారా? రమ్మన్నారా? చూసావా, మన పాట అంటే ఏమనుకున్నావు? నువ్వు ముందు పద పద పద. శుభమతో, పువ్వు పెద్ద మనిషి అయిందే. పువ్వు పెద్ద మనిషి అవడం ఏంట్రా? ఏం తెలీదు, ఇది నిన్న మొగ్గ ఇవాళ విరిసిందా అంటే పెద్ద మనిషి అయింది అనమాట. ఏంటి, ఏం తెలియచ్చాడు చంటి? లేడు, రాయుడు గారు కబురెడితే దివాణానికి వెళ్ళాడు. వెళ్ళిపోయాడా? ఈ ఊళ్ళో ఏ మగాడు అక్కడ అడుగు పెట్టకూడదు, ఆ ఇంటి వైపు కన్నెత్తి చూడకూడదు అనేవాళ్ళు వేణి మాత్రం రాణిస్తున్నారంటే వీడు వెరి బాగులోడు. లోకం తెలియని అమాయకుడు అనేగా వాళ్ళ ఉద్దేశం. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అన్నా వెళ్ళడు కదా.
మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల గుగ్గలు కందిన పుత్తడి అందములే సుమసుందరి అందెలలో చిదుమువ్వల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేణే రాణి కన్నుల మిన్నల అమ్మడి కన్నులు కుమ్మడి పువ్వులు తొలిసి గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే దేవితో అలకబూనేమో ఈ రూపుగా శ్రీదేవిని ఇలకు పంపెనేమో మోహనాల సోయగాల మేనకో మరి దేవలోక పారిజాత మాలికో రేపులు విచ్చిన సిని మళ్ళీ అన్నల ముద్దుల చెల్లి నేలకు వచ్చిన జాబిల్లి వందెల రంగుల వల్లి విరమూసే పూబోణి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులుని తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందముని సుమసుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేణే రాణి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే కలువలు ఈ కనులకు మారు రూపులేమో ఆ నగవులు వేకువలకు మేలు కొలుపులేమో పాల కడలి మీద తేలు చంద్రికో గగనాల వేల కాంతులీలు తారకో వెన్నెల్ల వస్తాడు ఓనాడు రాజంటి గొప్పింటి మొగుడు ఊరంత సందళ్ళు ఆనాడు వాడంత వియాలవారు పిప్పి పీపి అల్లుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులుని తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములి సుమసుందరి అందెలలో చిరుమువల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేణే రాణి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులుని తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే ఏంట్రా గొడవ? ఆయ్ గారు నాకెప్పుడండి పెళ్ళి? వాడిని తీసుకెళ్లి భోజనం పెట్టి పంపించండి. అబ్బబ్బబ్బబ్బా, ఏం జనం ఏం జనం ఏం జనం! వాళ్ళ సాడోళ్ళ మేసాల ఉంటే తక్కువ గాని మగవాళ్ళ కంటే దానిలో ఒకటి చికెన్ అంటది, ఒకటి మటన్ అంటది, ఒకటి పరసపట్టు కూర అంటది. అబ్బబ్బబ్బబ్బా, చెయ్యలేక చచ్చిపోయారనుకో. అసలు ఈ తప్పు వాళ్ళది కాదురా, వంట ఇంత అద్భుతంగా చేసిన ఈ చేతిదిరా. అరే ఆ కత్తి పెట్టి ఒకసారి అందుకురా, ఈ చైనా
ఏంటి వంటంతో నువ్వు ఒక్కడ వేసేసేసి వాడు చెప్పేసుకుంటున్నావు ఏంటి? ఆ చాపలకు సల్లపల్లి చలమయ్యా, మేక మాంసాలకు మండపేట మల్లయ్యా, కోడి మాంసానికి కాకినాడ కొండయ్యా, బిర్యానీకి బెజవాడ పీరు మహమ్మద్. అప్పకుంటారంటే అర్ధంతరంగా చచ్చిపోతారు. ఇప్పుడు మీరు చెప్పిన ఎడవలంతా ఎవరనుకున్నారా? ఒకప్పుడు నా శిష్యులు, ఇప్పుడు మీ బతుకులు ఎలాగో అప్పుడు వాళ్ళు కూడా అలాగేరా? రే ఎప్పటికప్పుడు నా పొజిషన్ మర్చిపోతున్నారంటారా మీరు? నేనెవ్వనిరా హెడ్ కుక్ ని, మీరు ఆస్ట్రాల్ అసిస్టెంట్ కుక్కులరా? ఏదైతే లేట్, ముగ్గురం కుక్కలనే కదా. కుక్కలం కాదురా కుక్కులం. సుబ్బయ్య అమ్మా, రేపటికి చేపలు రొయ్యలు పీతలు కోడి తెప్పించు. కోడి కుర్మ, చేపల పులుసు, రొయ్యల వేపుడు, పీతల ఎగురు చేసి రెండు ఆకులు వండు. ఆ మర్చిపోయాను, కోడిగుడ్ల పులుసు కూడా పెట్టు. అవును, ఇప్పుడు ఇవి చెప్పిన లిస్ట్ అంతా తింటానికా లేకపోతే ఇంటి పక్కన ఉన్న మిలిటరీ హోటల్ పెట్టానికే? డౌటే ఉంది, ఖచ్చితంగా తింటానికే. అసలు ఈవిడ కోడలుగా వచ్చిన కొత్త రోజుల్లో లేత మూడకాడలా నవనవనవనాలు ఆడుతూ నాజుగ్గా ఉండేది. మరి ఇప్పుడు పట్టు చీర కట్టిన బూడిద గుమ్మడికాయలా తయారైంది. అంతా మన వంట మహిమ. ఏమంటారా గంగా, అసలు ఇలా పెద్ద మనిషి అయింది. నందిని గారా, నువ్వా? డౌట్ వచ్చేస్తుంది. ఏమందం ఏమందం, ఇప్పుడే పాదు నిండి కోసిన లేతారపకాయలా నవనవలాడిపోతుంది. ఇప్పుడే తొక్క తీసిన ఉల్లిపాయన దగ్గ లారిపోతుంది. ఈ మనిషిని చూస్తే దివాణపు ఇస్త్రీ పెట్టిలా ఉందా? అజంతా శిల్ప సుందరి చీర కట్టుకొచ్చిన ఇది బుగ్గలు కావు, పాలరాతి చెక్కిళ్ళు, అది సూత్తేనే నాకు ఎక్కిళ్ళు. మీరు కుక్కులు కాదురా, నిజంగానే కుక్కలరా, ఇంగ్లీ వెదవలారా? గంగ గురించి నేను ఫీల్ అయిన ఫీలింగ్స్ అండి, మీ ఫీలింగ్స్ చెప్తారా? అయితే ఇవన్నీ మీ ఫీలింగ్సా? ఇయ్యా, లేకపోతే అంట్లు కూడా సరిగ్గా తవ్వటం రాని ఈ అంట వెదవలకి ఫీలింగ్స్ ఎక్కడి? సరిగ్గా టైం కి నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ ఫీలింగ్స్ అన్ని వాళ్ళ ఫీలింగ్స్ అనుకుని నువ్వు ఫీల్ అయిపోతే నేనెంత ఫీల్ అయి ఉండేవాడో కదా. ఇవన్నీ వాళ్ళ ఫీలింగ్స్ కాదని నాకు తెలుసులండి. ఆ హౌ, ఎలా? ఇవి మొన్నొచ్చిన సూపర్ హిట్ సినిమాలో డైలాగ్సేగా. ఇవి విన్న డైలాగులైనా మీ నోటితో వింటుంటే వేడిస్తే పెట్టు మీద నీళ్లు పడ్డట్టు జుయ్యమంటుంది. ఏమంటుంది? జుయ్యమంటుంది. అయ్ బాబాయ్ బాబాయ్ బాబాయ్, నేను తట్టుకోలేను బాబాయ్. అమ్మో, 6 గంటలైంది, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఏంటండి రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతానంటారు? మీకు పెళ్ళైందా? నో, ఐ యామ్ ఏ ఒరిజినల్ బ్యాచులర్. మరైతే ఆరోగానే వెళ్ళిపోతారే? అదే, అదో పెద్ద కథ. మా నాన్న మిలిటరీలో వంట పని చేసేవాడు. ప్రతి తండ్రి తన కొడుక్కి ఆస్తినిస్తాడు, అనుభవించమంటాడు. కానీ మా నాన్న నాకు టైం ఇచ్చాడు, పంచువాలిటీ ఇచ్చాడు. అటెన్షన్ నాయనా, నువ్వు 6 గంటలు దాటిన తర్వాత 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే ఇంటికెళ్ళి పండుకో అని చెప్పి ఒట్టేయించుకుని మరీ చచ్చిపోయాడు. మా నాన్న ఆత్మశాంతి కలగాలంటే, మా నాన్న మాట నిలబెట్టాలంటే నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోవాలి బాబోయ్. నాన్న నాన్న, ఆహా ఏం ఫేస్ రా నాన్న నీది, ఎంత అమాయకంగా చూస్తున్నావురా. రేయ్, తండ్రి చేసిన పాపాలు కొడుక్కు తగులుతాయంటారా? నువ్వు రాత్రులు ఏమేం తప్పుడు పనులు చేసి చచ్చావో, నాకు ఈ రేచీకటి వచ్చిందిరా. ఎక్కడో తాపి పని చేసుకుని బతికే త్రాష్టుడురా నువ్వు. అట్లాంటి నిన్ను మిల్టన్లో పనిచేసే వంటవాడు అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టిందిరా నాకు. నీటి బాతు లాంటి ఆడపిల్ల నా వంక ఆశగా చూస్తుంటే నేను దాని వంక చూసే వీలు లేక ఇద్దరు గుంటలు అక్కడ గొప్ప చెప్పొచ్చానరా? రాత్రులు ఒక సినిమా చూడలేను, ఓ టీవీ చూడలేను, ఓ ఉత్సవానికి వెళ్ళలేను, ఒక ఊరేగింపుకి వెళ్ళలేను. వెళ్ళి మాత్రం ప్రయోజనం ఏంద్రా, అక్కడ జరిగే రికార్డింగ్ డాన్స్ చూడలేను, కాల్చే బాడా సజ్జా చూడలేను, శబ్దాలు తప్ప. కానే రే, నువ్వు నాకు గొప్ప హెల్ప్ చేసి పెట్టావురా. ఏంటో తెలుసా? కరెంటు బిల్లు కట్టే అవకాశం లేకుండా చేసావురా. నీ అమ్మ కడుపు మాడ. ఎరా, ఎందుకొచ్చావు? అక్కడే ఉండిపోలేకపోయావా? అమ్మ చేతి ముద్ద కంటే దివాణం భోజనం రుచిగా ఉందన్నమాట. ఏంటమ్మా అలాగంటావు? నేను అక్కడికి తిండి కోసం వెళ్ళాను అనుకున్నావా? పొద్దు నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు తెలుసా? అయినా నువ్వు తినిపించకుండా నేను ఎప్పుడైనా పోతున్నానా? అమ్మా, అక్కడ అందరూ నా పాట ఎంత మెచ్చుకున్నారో తెలుసా? అక్కడేంటి, నేను ఎక్కడ వాడినా అంతే, అందరూ మెచ్చుకుంటారు. కానీ ఆ చూడటానికి మాత్రం నువ్వు రావు. అవునమ్మా, అసలు బయటకి ఎందుకు రావు?
నేను అలాంటి చోటుకు రాకూడదు. అదే ఎందుకు అని దాని గురించి నేను చెప్పినా నీకు అర్థం కాదు. ఇలా ప్రతిదీ అర్థం కాదు నన్ను ఏమి తెలియని అడిగిన తయారు చేసావు. సరేలే అవన్నీ నాకెందుకు గాని ఆకలి దంచేస్తుండే త్వరగా బోబెట్టు. ఇంకా బో పెట్టడానికి నువ్వేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? కావాలంటే పెట్టుకు తిను. ఏంటి అయితే నువ్వు తినిపించవా? సర్లే నీ చేత బో ఎలా తినిపించుకోవాలో నాకు బాగా తెలుసు చెప్తా. మీకే దివాణలో భోజనాలు ఎడతారని ఊళ్ళో ఆడంగులంతా పరిగెత్తిలేరు. మా మగాల సంగతి ఏంటి? సరే నా సంగతి వదిలి ఈ పసిపిల్లగారు చూడు ఎట్ట ఎడుతున్నాడు. తొందరగా వచ్చేద్దామని వెళ్ళాను అక్కడ కాస్త ఆలస్యమైంది. అదిగో చంటి పాట మంది పెట్టాడుగా ఇది పిల్లలు అసలు తీరిపోయినట్టే. నాకేం అక్కర్లేదులే. తిన్రా. మరింకెప్పుడు నాకు అన్నం పెట్టనోగా? అనన్లే. అలా రా దారికి. అలాగా చిదంబరం మా ఫ్రెండ్స్ వచ్చారు కాఫీ పట్టరా. అంతేగానమ్మా సరదాగా బయటికి వెళ్ళి ఆడుకుందామా? అమ్మో బయటికా? ఏ నీకు ముందే చెప్పాం కదే తను అసలు బయటికి రాదని.
ఈ నాలుగు గోడల మధ్య దాని ప్రపంచం. అయినా నందిని, నువ్వేమనుకోనంటే నిన్ను మాట్లాడగనా? ఏంటి? పంజరంలో చిలకల, ఇంట్లోనే కూర్చోడం నీకు విసుగ్గా లేదు? మమ్మల్ని చూడు, మాకు ఆడపిల్లలకు ఉండాల్సిన అన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అయినా మేము సరదాగా పొలాల్లో ఆడుకుంటాం, కాలవల్లో స్నానం చేస్తాం, తోటల్లో గంతులేస్తాం. నీలా జైల్లో కూర్చున్నట్టు ఇంట్లోనే కూర్చోం. మీకిష్టం లేకపోతే రావడం మానేయండి. మా ఇంట్లో ఇన్ని సౌకర్యాలుండగా నేనెందుకు బయటికి రావాలి? సర్లే తల్లి, ఏదో సరదాగా అన్నాం, క్షమించు. ఈ కలకమాని ఆడుకుందాం రావే. ఏమిటి, రాణిగారు ఎక్కడికో చాలా హడావిడిగా బయలుదేరుతున్నట్టున్నారు. రాజావారి చెల్లెల్ని గుడికి తీసుకెళ్దామని. గుడిక? చెల్లయ్య కోసం ఇంట్లోనే గుడి కట్టించాగా? ఇంకే గుడికి? శివాలయానికండి. నందినికి ఏ దిష్టి తగలకుండా ఉండాలని 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. అయినా నిన్న మాట చెప్పనా, మనం దేవుడి దగ్గరికి వెళ్తే అందం, అంతేకాని దేవుణ్ణి మన దగ్గరికి తీసుకురావటం పద్ధతి కాదండి. ఆహా, రాణిగారికి మధ్య మాటలొస్తున్నాయే. 10 మందిలో ఎలాగూ నోరిప్పాం, కనీసం ఇలా ఒంటరిగా ఉండేటప్పుడైనా. పెద్దింటి ఆడవాళ్ళందరూ బయటికి బయలుదేరారు, మగాళ్ళంతా లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. మనం ఎందుకు వెళ్ళాలమ్మా? చెప్తాను. చిదంబరం, స్టూల్ లోపల పెట్టి. రే, అక్కడెందుకు కొడుతున్నారు? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు తగులుతాయి, లోపల వచ్చి కొట్టండి. రే, ఆగరా, తగలనే, తగిలితే ఏంటంట? ఎలా వచ్చిందేంటి? నీకు దెబ్బ తగలిగాని అమ్మ అని మీ అమ్మని తలుచుకున్నావు, మరి ఆ దెబ్బ తగిలింది మా అమ్మకి, నాకెలా ఉంటుంది? నువ్వు గాని అడ్డుపడకపోతే వాడు ప్రాణాలు తీసింది వాడిని. చూడు, అది తలుచుకుంటాను ఒళ్ళు ఎలా పులకరిస్తుందో. పులకరిస్తుందిరా, ఆ పిల్ల వంక చూస్తేనే కాళ్ళు వెరగొట్టేవాళ్ళని, నవ్వితే మీసాలు తీసేవాళ్ళని నువ్వు చావు బాధావు. ఆ జమీందారుని ఏం చేస్తారో ఏమో, నా కాళ్ళు చేతులు ఆడడం లేదు, అంతా నా కర్మ. నా గురించి వాళ్ళకి బాగా తెలుసు, నన్నేం అనరు. రే చంటే, రాయుడు గారు నిన్న వెంటనే తీసుకురమ్మన్నారా? అయ్యో, వాడే చేయకండి బాబు, వాడికి ఏం తెలీదు.
ఇంతవరకు ఈ ఊళ్ళో నా మనుషులు ఇంకొకళ్ళని కొట్టారే కాని నా మనుషుల మీద చేయి చేసుకున్న వాళ్ళెవరూ లేరు. నువ్వే మొదటి వాడివి. దానికి నువ్వేమంటావు? నేనేమంటానండి, ఆ కొబ్బరి చెప్పే మీ చెల్లెలు గారికి తగులుంటే మీరేం చేసేవారు? నరికి పాత్రేసేవాళ్ళు కదా. తోడబుట్టిన చెల్లెల గురించే మీకు అంత బాధగా ఉంటే మరి నా కన్న తల్లికి దెబ్బ తగిలిందంటే నాకెంత బాధగా ఉంటుంది? అందుకే కొట్టాను. ఏంటండి అలా చూస్తున్నారు? కొడతారా? సరే కొట్టండి, మీరు పెద్దోళ్ళు, మీకు న్యాయం అనిపిస్తే అలాగే చేయండి. కానీ కొట్టేదేదో వీపు మీద కొట్టండి, మొహం మీద కొట్టద్దు. దెబ్బలు కనపడితే అమ్మ తట్టుకోలేదు, పిచ్చిది, ఏడుస్తుంది. నిన్ను ఇక్కడికి రప్పించింది కొట్టడానికి కాదురా. అంటే నిజంగా కొట్రా? అమ్మయ్యా, నందినికి కాపలా గాయటానికి వీళ్ళని ముప్పొద్దుల దున్నపోతుల్లా మేపుతున్నాను. అలాంటి వాళ్ళను నువ్వు తుక్కు కింద కొట్టావు. శభాష్, ఇక మీదట నందినికి నువ్వే బాడీగార్డ్వి. నందిని గది శుభ్రం చేయటం, ఏ టైంకి ఏం కావాలో చూసుకోవటం, తను బయటికి వెళ్తే కూడా వెళ్ళడం, ఎవడైనా నందిని వైపు కన్నెత్తి చూస్తే వాడి కాలు చేయి విరిచేయటం, ఇలాంటివన్నమాట. చేస్తావా? వైఎస్ గారండి. అయితే రేపటి నుంచి పనిలోకి రా. దివాన్లో నా పని దొరికి నీ విషయం అంతా చెప్పాలి. ఏమిటన్నయ్యా నువ్వు చేసిన పని? ఆ వెర్రి బాగులోడు నందినికి బాడీ గార్డా? వాడు వెర్రి బాగులోడు కాబట్టి నందినికి బాడీగార్డ్గా పెట్టాను. వాడు కల్మషం లేనోడు, కండపుస్తున్నాడు. రేపటి నుంచి మీరు పొలం పనులు చూసుకోండి, పండి. గుడి ముందు అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు కాంతమ్మా. వాళ్ళని కొట్టడం న్యాయమని భగవంతుడు అనుకున్నాడు కాబట్టి చంటికి దివాణంలో ఉద్యోగం ఇప్పించాడు. అయ్యారు అయ్యారు. ఏంట్రా? దివాణంలో పని దొరికింది నేను గుడికి వచ్చాను. బొట్టు పెట్టుకుని ప్రసాదం తీసుకోండి. పోరా. అయ్యారు మీరేని బొట్టు పెట్టు. అచ్చి పోరా. చిన్న గారు బొట్టు. ఏ వీళ్ళెవరండి బాబు? దేవుడు బొట్టు పెడతారంటే చీపు అంటారేంటి? మీకు వద్దపోతే అమ్మగారు కడతాను. అమ్మగారు అమ్మగారు రై, ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెలి మీద చేయేస్తావరా? వదలరావాణ్ణి. రే చంటి, నీకు పనిచ్చినప్పుడే చెప్పాను, నా చెల్లెలి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే వాడి కాలు చెయ్యి విరిచేయమని. అది నీకు కూడా వర్తిస్తుంది. ఇంకోసారి ఇలా జరిగితే నీ కాలు చెయ్యి తీసేయాల్సి వస్తుంది. మొదటి తప్పు గనక క్షమించి వదిలేస్తున్నాను. గంగా వాషింగ్ పౌడర్, వాషింగ్ పౌడర్ గంగా, గంగలా తలతలా మెరవాలంటే గంగా వాషింగ్ పౌడర్ నే వాడండి. టింగ్ టింగ్ టింగ్. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా భయంగా ఉందండి. మీరెవరు, నేనెవరు, మీ జాతి ఏమిటి, నా జాతి ఏమిటి? ఎంత మాట అన్నావు గంగా, జాతుల గురించి మాట్లాడడం నాకు నచ్చదు. తెల్లవాడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు అంటే గాంధీ గారి దీక్షా పట్టుదల చూసి కాని ఆయన జాతిని చూసి కాదు.
అంతెందుకు? కొంతమంది భర్తలు భార్యలకి భయపడి ఇంట్లో బట్టలు ఉతుకుతారు, వాళ్ళందరూ నీజేతే. ఇంకొంతమంది భర్తలు భార్యల్ని ఉద్యోగాలకు పంపించి ఇంట్లో వంట చేస్తారు, వాళ్ళందరూ నాజేతే. నో, నెవర్. నా దృష్టిలో రెండే రెండు జాతులు, ఒకటి ఆడజాతి, రెండు మగజాతి. నేను నీ మెళ్ళో తాళిపొట్టు కడితే నువ్వు నా జాతి, నేను నీ జాతి, మరిద్దరం ఒకటే జాతి. ఆహా, మీకెన్ని తెలివితేటలండి. మీకున్న తెలివికి అసలు మీరెక్కడో ఉండాల్సిన వారు. ఈ సీఎం పెద్దయ్య గారికి తెలిస్తే ఎప్పుడో కాదు ఇప్పుడే ఎక్కడికో పంపించేస్తారు. ముంతొచ్చ కొట్టాలంటే మూతి పగిలిపోద్ది. మెయిన్ కుక్ నేను మాట్లాడుతుంటే హాస్పిటల్ అసిస్టెంట్ గారి సెంటర్ లో చూస్తుంటారు నువ్వు. ఇది చూస్తున్నారా నువ్వు? ఎటో నువ్వు చూసేది? రేయ్, ఆ భిన్నమే మార్కెట్ రా, శుభ్రగతమా. అబ్బా, ఇంత దూరం నుంచి అంత చిన్న మరకను కనిపెట్టేశారంటే మీది మామూలు చూపు కాదండి. మరి ఎంతో పదునైన చూపు. మీరెంత అదృష్టవంతులండి. ఏ లాభం? నా అదృష్టం సగమేగా. మిగతా సగం నీది. అమ్మ కుట్టి, పుల్లి కుట్టి, మా బుచ్చి కుట్టి అమ్మ. అమ్మో అమ్మో, ఏం గది ఏం గది, పాతాళ భైరవ సినిమాలో రాజ్ కుమార్ గదిలాగుంది. మంచం, నా మంచం. ఏం చేస్తున్నా? దుప్పటి వేయడం అలా కాదు, పట్టుకో. పిప్పు, అయ్యో, ఏంటమ్మాయి గారి అన్ని అవి? మొహానికి రాసుకోవడానికి. ఓహో, ఇవన్నీ రాసుకోవడం వల్లే మీరు ఎంత అందంగా ఉన్నారన్నమాట. నేను కూడా రాసుకోనా? రాసుకో. ఈవేళ ఏమాట ఆడుకుందాం? ఏమిటి, ఎలా ఉన్నావు? ఏం లేదు. ఆ రోజు మీరు చెప్పిన దగ్గర నుంచి నాకు కూడా పొలాల్లో పరిగెత్తాలని, కాలువలో ఈత కొట్టాలని, మట్టిలో ఆడుకోవాలని ఎంతో ఆశగా ఉంది. కానీ ఎలా వెళ్ళను? నన్ను ఎవరు తీసుకెళ్తారు? పోనీ, మీరు తీసుకెళ్తారా? అమ్మో, మేమా? మీ అన్నయ్యకి తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు. ఏంటది? మీ గదిలో అవి రాసుకుంటానని అడిగాను కదా. ఇటుపక్క రాశాను, ఇటేం లేదు. ఇటుపక్క కూడా రాశాను, ఎక్కువైంది. మళ్ళీ ఇటుపక్క రాశాను, చివరికి ఇలా అయింది. బలేదా? చాలా బాగుంది. అందుకే అందరు దిష్టి పెడతారు. నీ దిష్టి చొక్కోడు పెట్టుకున్నాను. మంచి పని చేశారు. నువ్వు అన్ని వచ్చేలాగా వదిలికి చూపించిన. భ్రం 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 భ్రం. నందిని, నువ్వు విందాక నాకన్నీ తిరిగి చూడాలనుంది. ఎవరు చూపిస్తారన్నావు కదా, దానికి వీడే సరైన వాడు. ఎవరు? చంట. అవును, వాడు ఒట్టి అమాయకుడైనా ఈ చుట్టుపక్కల ఊళ్ళని వాడికి కొట్టిన పిండి. సుబ్బయ్య వస్తున్నానమ్మా. ఏం కావాలమ్మా?
కాఫీయా టీయా మిల్కా బటర్ మిల్కా బోర్న మీటా? నాకు అవేం వద్దు, నువ్వు నాకు సాయం చేయాలి. వంట చేయడం తప్ప మనకు సాయం చేయడం రాదమ్మా. నీకు ఉపకారం చేయడం కూడా తెలీదా? ఉపకారమా? యు మీన్ హెల్పింగ్? అవును. ఏమిటో చెప్పమ్మా, చేస్తాం. మరైతే ఒకటి ఒట్టు మా వదిలు అడిగితే నేను టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం కూడా చేశానని చెప్పు. ఎందుకు? ఎందుకంటే నేను ఈ రోజు గదిలోంచి బయటికి రాను. వామ్మో, ఇందులో ఏదో తిరగాల్సిందిరా నాయన. నాకు ఈ గొడవలో నేను తెలియదు తల్లి. అయితే నీ గురించి మా అన్న ఎంత చెప్తాను? నా గురించా? ఏమని చెబుతారమ్మా? నా చేయి ముట్టుకుని ఒట్టేశావుగా, ఆ విషయం మా అన్నయ్యతో చెప్తాను. అమ్మో, ఈ విషయం మీ అన్నయ్యకి తెలిసిందంటే మిగతా వాళ్ళకైతే సగం గుండు కొట్టిస్తారు, నాకైతే వంట చేస్తే చేయి నరికేస్తారు. అమ్మో, నీ కాలు అమ్మో నీ కాలు పట్టుకుంటే నా కాలు నరికేస్తారమ్మా. మా బాబుగాడు ఏం దుర్మార్గం చేసి చచ్చాడు, రోజుకు 12 గంటలు చూపు ఆడటం లేదు, మళ్ళీ దరిద్రం పట్టుకుందేవి నాయుడు. అయ్యో, ఎందుకు చేయనమ్మా? చచ్చినట్టు చేస్తానమ్మా, తప్పుతుందా? లేకపోతే ఇది కట్టు, లేకపోతే ఇది కట్టు. అమ్మాయి గారు మీరా? ఇంతసేపు అన్నయ్యలో నీకోసం ఎదురు చూసి వెళ్ళిపోయారు తెలుసా? నా కోసం? ఎందుకు? నన్ను పక్క ఊరికి తీసుకెళ్లి పొలాలు తోటలో అన్ని చూపించమన్నారు. అలాగా? అయితే ఒక నిమిషం, బండి కొట్టుకోండి. బండి వద్దు, గిండి వద్దు. వద్దా? అయితే మనమండి వెళ్ళిపోదాం, పడుకోండి. చిలకలు ఇలా దిగి నడుచుట న్యాయమా ధర్మమా? తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా? చలిమరగదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా? అలికిన గుడిసెల చలువల మనసులు మీడలో కోరుకునా? అందాల వేడల్లోనే అంటదు కాలికి మన్ను, బంగారు పంటలు పండే మన్నుకు చాలదు నిన్ను, నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు, వేసే పూల బాణం పూసే గాలి గంధం, హద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం, ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు. Thank you.
తిరిసిన తళ తళ తారలు నింగి వీడునా చెరుముల కడుపున విరిసిన తామర తేలివి పోయునా వెలుగులు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా నీ గాలి మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా గోదారమ్మ పరవళ్ళు తెలుగించమ్మ తిరునాళ్ళు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం పూసే గాలి గంధం ఆకాశం హద్దే లేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు చంటి నేను నీకు పని చెప్తాను చేస్తావా చెప్పండి చేస్తాను తప్పకుండా చేస్తానని ఒట్టి తప్పకుండా చేస్తాను ఒట్టి ఏంటో చెప్పండి నేను నీతో వచ్చినట్టు అన్నయ్యకు తెలియకూడదు అయ్యయ్యో ఇది ఎక్కడ గొడవండి మీ అన్నయ్యలే తీసుకెళ్ళమన్నారు చెప్పారుగా ఊరికే అలా చెప్పాను చంటి ఎవరితో చెప్పవుగా చంటి మాట అంటే మాటే మామూలు జ్వరమేనండి జలుబు చేసింది తగ్గిపోతుందిలేండి ఎందుకండి ఇంతమంది డాక్టర్స్ని పిలిపించారు మీ చెల్లెలిది మామూలు జ్వరమే ఎక్కువసేపు నీళ్లలో నాండం వల్ల జలుబు చేసి జ్వరం వచ్చింది అంతే మందులిచ్చాను అవి వేసుకుంటే ఉదయానికల్లా తగ్గిపోతుంది మీరే మర్రేవకండి వస్తాను ప్రొద్దుటి నుంచి నందిని అసలు గదిలో నుంచి బయటికి రాలేదు బావుగారు కాఫీ టిఫిన్ భోజనం అన్నీ గదిలోకే పంపించాం నీళ్ళలో నాంటవేమిటి కిలకల్లాడుతూ తిరిగే పిల్ల పొద్దుటి నుంచి గదిలోంచి బయటికి రాలేదంటే ఏం జరిగిందో చూసుకోవద్దు కనీసం నాకు ఫ్యాక్టరీకి ఫోన్ చేయొద్దు ఏం చేస్తున్నారు మీరంతా లేవటం తింటం పడుకోవటం ఒళ్ళు పెంచుకోవటం అంతేగా చచ్చా పండు అతనికి రే అతంటిగా డాడీ ఆడు పొద్దుట్టు నుండి డ్యూటీకి రానేదండి వెంటనే వెళ్ళి వాడు తీసురా ఓ అందాలు ఏమేమో పొద్దుట్టు నుంచి ఎక్కడికి వెళ్ళావరా మేమిద్దరం అదేనండి నేను పొద్దున్నే పక్క ఊరికి వెళ్ళి పొలాల్లోనూ తోటలోనూ ఆడుకున్నానండి ఏట్లో కూడా స్నానం చేశానండి వాళ్ళ సరదాగా ఉందండి ఏంట్రా నీ సరదా నువ్వు రాకపోవడం వల్లే కదా నా చెల్లెలికి త్వర వచ్చింది వదిలే ఇంకెప్పుడు ఇలా చేయకు జాగ్రత్తగా ఉండు పో అయ్యో మీరాడకుండా అమ్మగారు మీరాడవడం మీ అన్నయ్యలు చూస్తే దానికి కూడా కారణం నేనేనని ఇంకోసారి చెప్ప కొడతారు అవును పక్కూరెళ్ళి ఆడుకున్నానని అన్నయ్యలతో ఎందుకు చెప్పావు ఇంకేదైనా చెప్పుండొచ్చుగా అమ్మో ప్రాణం పోయి నా అబద్ధాలు ఆడకూడదండి అమ్మ చెప్పింది చంటి నువ్వు నాకు నచ్చావు చంటి అక్కడ మాత్రం తితే ఏది ఈ పచ్చ మాత్ర అది పచ్చ కాదు ఆరెంజ్ ఓ ఆ నీళ్ళు అనుకో తీసుకోండి అది నాకు కాదు నీకు నాక అది వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది నాకు జ్వరం వచ్చిందని మీకు ఎలా తెలుసా అమ్మగారు నాకు జ్వరం వచ్చిందంటే నీకు వచ్చి ఉండాలి ఇద్దరం కలిసేగా తడిసావు వేసుకో వేసుకో దెబ్బ తగిలితే ఉమ్ము రాసుకొని రుద్దేసుకుంటాను జ్వరం వస్తే అమ్మ కషాయం వస్తుంది జ్వరం తగ్గిపోతుంది కానీ ఇంగ్లీష్ మందు మాత్రం మొట్టమొదటిసారిగా మీరేస్తున్నారు అమ్మాయి గారు మీరు చాలా మంచివారు అమ్మాయి గారు సరే వేసుకో
గంగా అయ్యా, నేను చెప్పే నాలుగు మొక్కల్లో శివనేశ్వరం అంట పట్టించుకున్నావా? నీ బతుకంతా ఇస్త్రీ చేసిన గ్లాస్ గుమ్మతిలాగా దగ్గర ఆడిపోద్ది. ఏంటయ్యా? నాటకాలు వేసే వాళ్ళకి స్టేజీ, వైద్యం చేసే వాళ్ళకి ఆసుపత్రి, యాక్టర్లకు స్టూడియోలు, ఇవే దేవాలయాలు లాంటివే. అలాగే మనకి ఈ సాగిదేవు దేవాలయం. ఇదిగో ఉతికే ఈ బండ దేవుడు, ఇది జ్ఞాపకం పెట్టుకో. అలాగే అయ్యా. అయ్యా, నిన్ను మాట్లాడగనా? ఏంటి అడగమ్మా? నన్ను పెళ్లి చేసుకునేవాడు ఎలాగుండాలి? డౌటే ఉంది మళ్ళాగే. అదేంటైనా బంగారు తల్లే, ఆడు నిన్ను రాత్రి పగలు కంటి రెప్పలా చూసుకోవాలి. మరి సగం బాగానే ఉంది, సగం మాత్రం చాలా బ్యాడ్ గా ఉంది. ఆ రాత్రులు పడుకునే ముందు నీ మొహం చూసి పడుకోవాలి. ఆడు దాడితే నా ఫేస్ నేను చూసుకోలేను. నీ కూతురు మొహం అక్కడ చూస్తాను, డెప్ప మొహం రాయాల. ఆడు చూసేప్పుడు నీ మీదే ఉండాలి, కానీ పరాయి ఆడదాని మీద పోకూడదు. దాన్ని నేను ఫుల్ డే చూసుకోలేను, ఇంకొక దాన్ని ఎలా చూడగలను రా? ఊరియోళ్ళు జమ్ పడిపోను, బాణలో చూడు పడ్డారేంటి? ఒక ఆడపిల్ల ఒంగొని బట్టలు ఉతుకుతుంటే తొంగుని మరీ చూస్తారా? బక్కనా కొడకలారా, ఓరి మీ కళ్ళలో చూదులు కొట్టా, అదేం ఉద్యాహం మీక? అసలు ఆయన గురించి ఏమనుకుంటున్నారా మీరు? నెత్తి మీద బొచ్చు తక్కువ ఉండొచ్చురా, కానీ బుర్రలో గుజ్జెక్కు ఉందిరా. ఆయన ఒంట్లో ఇంత కండలేకపోవచ్చురా, కానీ బ్రహ్మాండమైన ఎముక బలం ఉందిరా. ఆయన ఒట్టి వెర్రి వెంగళప్ప కాదురా, మహామేధావి. ఓరి వీడమ్మకడు బంగారంగాను కనిపెట్టేశాడే. ఆయన నాలాంటి వాడికైనా పిల్లనిస్తాడేమో, గాని నీలాగా అడ్డు నవ్వుకునే వాడికి, కూరగాయలు దొరుకునే వాడికి ఇవ్వడరా? ఈ దిక్వాన్ ఖర్చు గానీ పిల్లనిచ్చేది. రే, మళ్ళీ చుట్టుపక్కలు కనబడ్డారంటే గోన చూతున్నట్టు ఉతుకుతాను. బండే బండే. రే అబ్బాయ, నువ్వు నాకు నచ్చావురా. అంతా మీ దయ ఇందులో నాదే ఉంది, అంతా భగవంతుడి దయ. అమ్మా గంగా, నువ్వు బట్టకు వచ్చాయి, నేను ముందు గాలిని తోడుకెళ్ళిపోతాను. టుర్రు 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 టుర్రు. ఇప్పుడు మీరు వినబోతున్న పాట కొత్త జీవితాల చిత్రం. అన్ని రకాలుగా బాగుంటుందిగా. ఎంత మాట ఉన్నావు గంగా, ఆరు దాటిన తర్వాత నేను ఏ ఆడదాని వంక కన్నెత్తైనా చూడను. అసలు నేను ఎవరనుకుంటున్నావు? అసలు సిసలైన తెలుగు వాణ్ణి, చేసేది తెలుగు వంట, తినేది తెలుగు తిండి. తెలుగు వీర లేవరా, దేశభూమి సాగరా, టింగరకి. ఆహా, ఏం మనిషి, పెళ్లి చేసుకుంటే అసలు ఇలాంటి వాడిని చేసుకోవాలి. ఒకసారి ఏంటి సరి చెప్పు, నాకు చిన్న సాయం చేసి పెడతావా? చెప్పు, చేస్తా. ఇదిగో దీన్ని సుబ్బయ్య నా మెళ్ళ ఎప్పుడు కడతాడు అడుగుతావా? ఒక్కసారి చేసుకోనా? ఏంటి సుబ్బయ్య, ఉలవ చేరు పట్రా. వన్ మినిట్ అమ్మా. ఏంట్రా డాన్స్ కడుతున్నారు అయ్యా? ఇందులో నా తప్పేం లేదండి అయ్యా, ఇందాకటి నుంచి నా ఎంటబడి తరుగుతున్నాడండి అయ్యా. ప్రమాణ పూర్తిగా నాకే పాపం తెలియదండి అయ్యా. ఎరా, ఏంటి విషయం? ఏం లేదా గారు, ఈ సుబ్బయ్య తన మెడలో ఇది ఎప్పుడు కడతాడని ఇస్త్రీ పెట్టి అడిగిరామంది, వీడేమో సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఎరా, ఎప్పుడు కడతా? అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది బాబోయ్. అయ్యా లోపల పో సుబ్బయ్య. అయ్యా. నువ్వు వెళ్ళారా? అయ్యా, ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఉందని నీకు తెలుసు కదా అయ్యా. ఇలాంటి చవకబారు విషయాలు దానికి తెలియకూడదు అయ్యా. ఇంకోసారి ఇలా జరిగితే అయ్యా నీ రెండు కళ్ళు పీకించేస్తాను అయ్యా. అర్థమైందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి అయ్యా,
ఇప్పుడైతే డేలో హాఫ్ టైం చూడగలుగుతున్నాను. ఈ రెండు కళ్ళు బీకించేయండి, ఫుల్ టైం డార్క్నెస్. అసుబ్బయ్య గారు అనవసరం తిట్టింది నన్ను, ప్రతిదాని కూడా భయమే. అవును, ఇది మరి అంత ముఖ్యమైతే నేనే కట్టేస్తాను పట్టు. అయ్యో, దీని గురించి నీకు తెలియదు? తాళ్ళు గురించి ముళ్ళు గురించి నాకు తెలియదు అనుకున్నావా? మన ఊళ్ళో కోడిదాళ్ళన్నిటికి ముక్కుతాడేసేదెవరు? నేనే. పొగరబోతు గిత్తలన్నిటికి పలుపు తాడగట్టేదెవరు? అది నేనే. పట్టు కట్టేస్తా. ఏంటే వాళ్ళకు నువ్వు భయపడతావు? కట్టించుకో, కట్ని. అది ముక్కుతాడు కాదు నాయన, మెడతాడు. మెడతాడా? మనకు ముక్కుతాడు గురించి మొలతాడు గురించి తెలుసు, కానీ దీని గురించి తెలియదే బాబు. దీని గురించి నీకు తెలియాల్సిన అవసరం లేదు నాయన. ఇంతవరకు నువ్వు చేసిన నిర్వాహకం చాలు. రేపు నీకు పనస పిక్కలు ఏట మాసం వండి పెడతారు బాబు. నువ్వు కరణికి వెళ్ళిరా నాయన. నిజంగా? నిజంగా. ఒట్టు? ఏ ఒట్టు పడితే ఆ ఒట్టు. పనస పిక్కలు ఏట మాసం. ఏమే గంగానమ్మ తల్లి, తాళి పట్టు పంపించడానికి వాడే దొరికాడే నీకు. శ్రీరాముడికి హనుమంతుడు శిష్యుడైతే ఆ హనుమంతుడికి వీడి శిష్యుడు. వాడికే గనక అక్కా చెల్లెళ్ళు ఉండుంటే తాళిబొట్టు అంటే ఏమిటో, పెళ్ళంటే ఏమిటో తెలుసుండేది. అమ్మో 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 అమ్మో, ఒక క్షణం నేను రావడం లేట్ అయితే ఎంత దారుణం జరిగిపోయింది. ఇంకా లాభం లేదు, వెంటనే మన పెళ్లి జరిగిపోవాల్సిందే. రేపే అవర్ మ్యారేజ్. ఓకే ఓకే. అదేం కుదరదు. రే, నువ్వు అడిగిరా. రే, నమస్కారం అయ్యా. ఎవర్రా అది, ఏంటి విషయం? రేపు నా పెళ్లి చూపులయ్యా. చెన్నై గారిని డబ్బులు అడిగాను, ఇంటికి వచ్చి తీసుకోమన్నారయ్యా. రే, వాళ్ళ లోపల కదలండి. రే, పైకి చూడరా. తల పైకెత్తుకు. ఆ అమ్మాయి జమీందారి గారు చెల్లాయి. పర్సనాలిటీ అదిరిపోయింది. గురుమి, గట్టిగా మాట్లాడుకో. దాన్ని ఎవరు చూడకూడదని ఈ కాపలాలన్నీ. ఏడు రాత్రులు ఏడు పగళ్ళు జాగారం చేసిన తనివి తీరని పర్సంటి గురు. దీన్ని ఎవడు ఏంట్రా కూసావు? మా ఇంటికి డబ్బులు అడుక్కోవడానికి వచ్చిన కుక్కవి మా చెల్లెల మీదే కామెంట్ చేస్తాను. రే గుండు, నీ ఓగుడు వల్ల నువ్వు చెడ్డావు, నీతో రావడం వల్ల నేను చెడ్డాను. ఫ్యాక్టరీలో ఇవాళ కొత్త యూనిట్ ప్రారంభిస్తున్నారు తెలుసు కదా. ఓపెనింగ్ చేసేది ఎవరో కాదు, జమీందారు గారు చెల్లెలు. నిన్నే చెప్పారు అందరినీ జాగ్రత్తగా ఉండమని. ఎవడైనా తలెత్తాడో వాడికి మనగతే పడుతుంది. ఇక మీదట ఈ ఊళ్ళో మనకు జరిగినట్లు ఎవరికీ జరగదు. అంటే? నాకు గుండు గీయించి సగం మీసం తీయించి నా పెళ్లి ఆగిపోయేలా చేసిన వాళ్ళని వదిలిపెట్టను. ఏం చేస్తావేంటి? నాకింత అవమానం జరగటానికి కారణమైన వాళ్ళ ముద్దుల చెల్లెలుందే, తాని ప్రాణాలు తీస్తాను. ఆపు. రండి యజమానురాలు గారు, రండి. మీ కుడికాలు ముందు పెట్టి లోపలికి దయచేయండి. రే, నువ్వు చెప్పినప్పటి నుంచి నాకు అంత దడగా ఉందిరా. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. అసలు ఎందుకు ఏం చేసావురా? మెయిన్లో ఉన్న రెండు కనెక్షన్లు మార్చేశాను. మెయిన్ వేయడం, వాళ్ళ ముద్దులు చెల్లెలు చావటం ఒకేసారి జరుగుతుంది. అమ్మా నందిని, మీ అన్నయ్యలు ఇంకా బాగా సంపాదించాలని మనసారా కోరుకుంటూ నీ బంగారు చేతులతో మెయిన్ వేసి ఈ కొత్త యూనిట్ ప్రారంభించు.
నేను చెప్పేది వినండి. ఎందుకురా అనవసరం నన్ను కొడతారు? అసలు నేను చెప్పేది వినండి. అమ్మాయి గారు వైద్యం ముట్టుకుని ఉంటే ఏంటో నువ్వు చెప్పేది. ఏంటో చూస్తారు పడే పడే. అన్నయ్య కారణం లేకుండా చంట అలా చేయడు, అసలు ఏం జరిగిందో కనుక్కోండి అన్నయ్య. ఎంత ధైర్యం ఉంటే నిన్ను ముట్టుకుంటాడు? వాడు ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. నేనేం కావాలని అమ్మాయి గారు ముట్టుకోలేదు. అసలు ఏం జరిగింది చండి? మీ అన్నయ్యలు ఇక్కడ పనిచేసే సుబ్బారావుకి గుండు గీయించి వాడు పెళ్లి అయిపోయేలా చేశారు కదా. వాడు మీ మీద కక్ష కట్టి మిమ్మల్ని చంపాలని చూశాడు. మీరు ఆ మెయిన్ ముట్టుకుని ఉంటే చచ్చిపోయి ఉండేవాడు. నేను మిమ్మల్ని ముట్టుకోవడం కంటే మీరు దాన్ని ముట్టుకోవడం మంచిదనుకుంటే వెళ్ళి ముట్టుకోండి, చావండి. అయ్యో ఈ మాట చెప్పడానికి వస్తే ఇలా చెత్త కొడతారా? ఇక నుంచి మీ మొహం నాకు చూపించద్దు, నా మొహం మీకు చూపించను. మీకో దండం, మీ పనికో దండం. చంటి చాలండి బాబు, వస్తానమ్మా. అమ్మ మొత్తుకుంటానే ఉంది, దేవాళ్ళ పని వద్దురా అని నేను విన్నానా? ఎవరు నాయన ఇదేం బాధడు బాబు, గొడ్డుని బతుకా అమ్మ. పరాయివాడు మా చెల్లెలి వైపు కన్నెత్తి చూస్తేనే మేము సహించలేము. అలాంటిది దాని ప్రాణాలు తీయటానికి సిద్ధపడ్డ నిన్ను పొరపాటైపోయింది, ఒక్కసారికి నన్ను వదిలిపెట్టండియ్యా. నీ మంచికే చెప్తున్నాను, స్విచ్ వేసి వెంటనే చచ్చిపో, లేకపోతే మా చేతుల్లో చిత్రహింసలు అనుభవించి చస్తావు. బే అయ్యా.
ప్రాణాలుంటే హాస్పిటల్లో చేర్చండి, లేకపోతే శవాన్ని వాళ్ళింటికి చేర్చండి. ఏంటో చెప్పండి. జరిగిందని నేను చాలా బాధపడుతున్నాను చంటే, నన్ను క్షమించు. మీరెందుకు అమ్మాయి గారు బాధపడతారు? నాకు మీ మీద ఏం కోపం లేదు. నిజంగా నా మీద కోపం లేదా? అయితే రేపటి నుంచి పనిలోకి వస్తావా? వస్తాను కానండి, మరీ మీ అన్నయ్యలేనండి. మంచి చెడ్డ లేకుండా అన్నిటికీ చేసుకుంటారు, గొడ్డును బాదినట్టు బాగుతారు. నాకు దొరికిపోయారు. రహస్యంగా పారిపోయి పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నారు కదూ, నాకు తెలుసు. పిచ్చి ఏంటి రావుతున్నావు? ఇదిగో పెళ్లి చేసుకుంటామని పెద్దోళ్ళు అడిగారు అనుకోండి, వాళ్ళు ఒప్పుకోరు. అందుకే పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు ఏమి చేయలేరు. ఇదిగో ఇది మెళ్ళో కట్టేసి పెళ్లి చేసేసుకోండి. ఏంటి ఇది కడితే పెళ్ళి అయిపోద్దా? పిచ్చి నాయలా, అసలు పెళ్ళంటే ఏంటో తెలుసరా నీకు? బ్యాండ్ మేళం వాయించాలి, సన్నాయి ఊదాలి, భోజనాలు కూడా పెట్టాలి, అదిరా పెళ్ళంటే. లాగి కొట్టానంటే గోబ గుయ్యమంటుంది. వా ఇదిగా తీసుకో. పనిలోకి రావడానికి మా అన్నయ్యలు కొడతారనే కదా నీ భయం. వాళ్ళు కొట్టకపోతే వస్తావా? వాళ్ళు నిన్ను కొట్టకుండా ఉండాలంటే దాన్ని నా మెళ్ళో కట్టి మూడు ముళ్ళవే, ఒక్కో అన్నయ్యకి ఒక్కొక్క ముడి అన్నమాట. వేస్తే మీ అన్నయ్యలు నన్ను కొట్టరండి? వాళ్ళు కొట్టరు సరికదా, ఇంకెవరైనా నిన్ను కొట్టినా ఊరుకోరు. అయ్ ఇదేదో బాగుందే, పట్టండి కట్టేస్తా. ఇది పెద్ద అన్నయ్యకి, ఇది రెండో అన్నయ్యకి, ఇది గడ్డం అన్నయ్యకి. ఇదేంటిది గదంతా సిద్ధం చేస్తే అల్లుడు గారు ఎక్కడ తగలుండారు? ఇక్కడ ఓర్నీసు సంతకెళ్ళా బల్లెత్తుకుపోయినట్టు గోడకు అలాగా అతుకుపోయారేంటి? యామి సోమరం కదా, తమన్న పదండి. అది కుదరదు. యా ఏం లేదు మావా, జీవితంలో ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటు. అన్ని దానాల్లోకి గర్భాధానం గొప్పదంటారు కదా, అవును. అందుకని నువ్వే నా చెయ్యి పట్టుకొని శోభనం గదిలోకి తీసుకెళ్ళు. కోరికేదో బాగానే అలా. అది కాదు మావా, ప్రతి వాళ్ళు మొదటి రాత్రి మొదటి రాత్రి అని ఈ కార్యక్రమం రాత్రిపూట పెట్టుకుంటారు ఎందుకు? మొదటి పగలు అని పగల పూట పెట్టుకోవచ్చు కదా, ఫస్ట్ నైట్ లాగా ఫస్ట్ డే అన్నమాట. ఎక్కడ లేని కోరికలు కోసమేంటి పదా. అది కాదు మావా, మన దేశంలో అన్ని మారిపోతున్నాయి. ఈ రెండేళ్లలో మూడు సార్లు గవర్నమెంట్ మారిపోయింది, ఐదేళ్లకు ఒకసారి జరగవలసిన ఎన్నికలు రెండేళ్లకే జరుగుతున్నాయి. పాత తుపాకీలు పోయి AK-47-15 అనే కొత్త రకాలు వచ్చాయి. అంతెందుకు, నేను వండే కోడి వేపుడు కోడి విదురు పాతవైపోయి జంజీర్ చికెన్, చిల్లీ చికెన్, బటర్ చికెన్ అని కొత్త కొత్త రకాలు వచ్చాయి. ఇవన్నీ మారగాలేంది, మొదటి రాత్రి మారి మొదటి పగలైతే తప్ప. ఈ అమ్మకడు మాడా, ఆనవాయితీకి అడ్డంగా మాట్లాడతావేంటి? ఇలాగ రాత్రులు పగలు పగలు రాత్రులు చెప్తే జ్ఞానం బుర్రలు రేచేటి వాళ్ళు పుడతారా? ఎవరు పుడతారు? జ్ఞానం బుర్రలు రేచేటి వాళ్ళు. ఊరి నా తండ్రి ఎంత ద్రోహం చేశాడు అరే. అదేంటది ఖాళీ ఖాళీ ఇచ్చిన పెట్టి మేము చేయించినట్టు అలగడతావేంటి? అదో విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్ అంటే. సరే గాని ఇంతకీ శోభన ఎవరికి, మీ అమ్మాయికేనా? నీకు డౌట్ ఎందుకు వచ్చిందే? మరి నువ్వెందుకు ఇక్కడ గంగిరెద్దులాగా వద్దలేవా? ఇంతకీ మంచం ఎక్కడా? అమ్మా దొరికింది, ఈ రాత్రికి ఇంకా దీన్ని వదలకూడదు, వదిలేమంటే ఫినిష్. గంగా
పాలు తీసుకోండి. మిల్క్ తెచ్చావా? పాలన్నమాట. పాలయ్యి అయ్యో, అదేంటండి అలా పడిపోయారు? నేను పడ్డాననుకున్నావా పిచ్చిదానా? నేను పడలేదు. మొదటి రాత్రి భర్త కింద పడితే భార్య ఫీలింగ్స్ ఎలా ఉంటాయా అని టెస్ట్ చేశానంతే. నాకు నీ ఫేస్ లో ఫీలింగ్స్ అన్ని చాలా స్పష్టంగా అర్థంలో కనపడ్డట్టు కనపడ్డాయి. నో డౌట్, నువ్వే నెగ్గావు. నువ్వే అసలు సిసలైన కుటుంబ ఇస్త్రీవి. లైట్ తీసేయమంటారా? ఉంచినా ఒకటే, తీసినా ఒకటే. ఇంకా ఈ రాత్రికి ఎక్కడెక్కడ పెడతానో ఏంటో. మా కంచాల్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ యాకులో వడ్డించండి. ఎవరికన్నా ఈ యాకు? రే చంటి, అయ్యా ఇలా రారా. ఏంట్రా అలా చూస్తున్నారు? ఈ రోజు మనమంతా ఇలా కూర్చుని భోంచేయగలుగుతున్నామంటే దానికి కారణం వీడేరా. మనకు ప్రాణమైన మన చెల్లెలికి ప్రాణభిక్ష పెట్టాడు. సొమ్మెంత ఇచ్చినా వీడి రుణం తీర్చుకోలేం. అందుకే సమపంక్తిలో కూర్చుని మనతో పాటు భోంచేసే అవకాశం ఇస్తున్నాను. వీడు మన దివాణంలో ఉన్నంతకాలం మనతో పాటే భోంచేస్తాడు. ఏంట్రా అలా నిలబడిపోయావు, కూర్చో. వద్దండి, నేనెప్పుడు భూమి అమ్మతో పాటే తింటాను. భూమ మీ అమ్మతో కలిసి తిందువు గానీ భోజనం మాతో చేయి. అది కాదండి, అమ్మ తరుతదేమో. పెదరాయుడి గారితో కలిసి భోంచేశానని చెప్పు, గర్వపడుతుంది. కూర్చోరా. అరే, గదంతా శుభ్రంగా సర్దేసింది. కొంపదీసి ఇంకెవరినన్నా పనులు పెట్టుకున్నారా ఏంటి? అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఈ గది ఎవరు శుభ్రం చేశారండి? నేనే. ఈ రోజు నుంచి ఈ పనులన్నీ నేనే చేసుకుంటాను. అయ్యయ్యో, నేను అనుకున్నంత అయింది. నేను మీ అన్నయ్య గారి పక్కన కూర్చుని పోతున్న అన్నయ్యగా మీ కోపం? నాకు మీ మీద కోపం లేచ్చంటే, మా అన్నయ్యలు మీకు చేయాల్సిన మర్యాదలే చేశారు. అయ్యగారు పిలుస్తున్నారు, వస్తున్నాను అయ్యగారు. ఇప్పుడు నువ్వు ఏంటి అల్లుడివి చంటే? ఈ విషయం ముందు నీకు తెలియాలి, తర్వాతే అన్నయ్యలకి. ఏంటి గారు పిలిచారు? రే చంటే, నూనె రాయరా. నూనె చిన్నగారు పట్టండి. రే చంటి. అయ్యా, తలంటేటప్పుడు పాడే పాట ఏదైనా ఉందరా? ఓ ఉందండి. ఏది? ఒకటి వదులు. అబ్బా, గట్టిగా కొట్టదు రై, వాంచడానికి ఇదేం తబలా కాదు. మెల్లిగా మెల్లిగా. ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత. ఇది ఒళ్ళే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత. ఓ నా మహాశివాయ, ఒంట్లో వేడే మాయం, తమ కాస్తో కూస్తూ అయ్యిందంటే ఆయే నండి గాయం. ఓ నా మహాశివాయ, ఒంట్లో వేడే మాయం, తమ కాస్తో కూస్తూ అయ్యిందంటే ఆయే నండి గాయం. ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత. నవ్విస్తూ నడిపిస్తా పని పాటలు మేము, కవ్విస్తూ వినిపిస్తా నా పాటలు.
తమ తల మారాజులు లేయి అందలు పసి మనసున్న మల్లికలే ఆ చెల్లెలు పెంచానండి కండ ఆ కండల్లోనే గుండే మీరే నాకు అండ మీరంతా చల్లంగుండ ఏ గాణైనా మా గాణైనా ఎంతో కొంత ఉండాలండి ఊది మనసూది ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత ఇది ఒళ్ళే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత ఓనా మహాశివాయ ఉంటూ వేడే మాయం తమ కాస్తూ చూస్తూ అయ్యిందంటే మాయే నండి గాయం ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంకుతో తలంటితే మోత పోలేదు నేనేప్పుడు అమ్మ ఒళ్ళోనే ఉన్నాడు నా దేవుడు వళ్ళోకి పోలేదు చిన్నప్పుడు పల్లె పాఠాలే నేర్చాడు ఈ భీముడు నీ పాదాలంటే చోటే నే పాగా వేసే కోట చెల్లిస్తా మీ మాట నే వల్లిస్తా మీ పాట పలుగా కులలో పుట్టానండి కోకిలగా మారానండి కాగా ఇది కూకు ఇది తైలం పెట్టి తాళం పట్టి తళ్ళంగుతో తలంటితే మోత ఇది బుల్లే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత ఓ నా మహాశివాయ ఉంటూ వేడే మాయం తమ కాస్తూ కూస్తూ అయ్యిందంటే హాయే నండి గాయం ఓ నా మహాశివాయ ఉంటూ వేడే మాయం తమ కాస్తూ కూస్తూ అయ్యిందంటే హాయే నండి గాయం ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత అరే నన్ను ముట్టుకుంటారండి మీరు అరే తలపేస్తారండి మీరు అమ్మగారు అయ్యో కొంప ముంచేస్తారండి బాబు అరే మళ్ళీ పట్టుకుంటారండి మీరు కూర్చోండి దేనికి కూర్చోండి నన్ను ఆశీర్వదించండి అయ్యో వద్దు వద్దండి లేవండి లేచి నించండి నేను చెప్పినట్టు చేయకపోతే నేను మీతో మాట్లాడను ఆ పని మాత్రం చేయకండి ఏంటో చెప్పండి ఊరందరికీ తెలిసేటట్టు త్వరలో నా పెళ్లి జరగాలని మొక్కుకున్నాను అలాగా మంచిదేగా అందుకు మీరు నన్ను ఆశీర్వదించాలి నేనా నేనెందుకు ఒక ఆడపిల్ల కోసం ఏ మగాడైతే కష్టపడతాడో ఆ మగాడి కాళ్లకు ఆ ఆడపిల్ల దండం పెట్టాలి కూర్చోబెట్టి కాళ్లు పట్టాలి ఓహో అలా చేస్తే అమ్మాయి కోరిక నెరవేరుతుంది నా కోసం కష్టపడుతుంది మీరే కదా మరి నా కోరిక తీరాలా వద్దా తప్పకుండా తీరాలి అయితే నన్ను ఆశీర్వదించండి సరిగానండి కూర్చోండి ఏంటేంటో అంటున్నారు ఏమేమో చేస్తున్నారు ఇది గాని మీ అన్నయ్యలు చూశారో నా డొక్క జించి టోలు కడతారు నన్ను వదిలేండి బాబోయ్ రెండు టికెట్లు ఇవ్వండి ఏమండి మీరు బండి పెట్టేసి తొందరగా రండి నేను టికెట్ తీసుకుంటాను
అయ్యయ్యో ఏమండి హౌస్ ఫుల్ అయిపోయిందండి, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం, ఇంటికెళ్ళి వంట చేద్దాం. అది కాదండి, చిరంజీవి నా ఫేవరెట్, ఆయన అంటే నాకు పంచి ప్రాణాలు, ఆయన కోసం నా ప్రాణాలు కాదు ఏమైనా ఇస్తాను. ఏమడిగినా ఇచ్చేస్తావా? నువ్వు ఇచ్చినా పుచ్చుకోవడానికి సిద్ధంగా లేదు గాని ఎక్కెక్కు. ఏమండి ఏమండి, కొన్ని సాయంకాలం దాకా ఉండి 6 గంటల చూసేదేమండి? ఏంటి 6 గంటల ఆట? పిచ్చిదానా, 1 కోటి రూపాయలు ఇచ్చినా 6 గంటల తర్వాత నేను ఏ పని చేయను నీకు తెలుసు కదా. నా కోసం ఒక్కసారికి తీసుకెళ్ళండి. ఏంటమ్మా నీ కోసమా? బుజ్జి కన్నా 6 గంటల తర్వాత సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రత్యక్షమై నన్ను చూసుకోరా అన్నా. నేను చూడను చూడలేను. ఏంటయ్యా నీ ముందు పట్టుదల? మొట్టమొదటిసారి పిల్లని సినిమాకి తీసుకొచ్చి చూపించకుండా తీసుకెళ్తే ఆ పిల్ల మనసు అంత బాధపడుద్ది. ఆ పిల్ల అయినా మళ్ళీ అడిగిందా మానే అడిగిందా? 6 గంటల ఆట మర్యాదగా చూపించి తీసుకెళ్ళు. ఇంతకీ నువ్వెవరమ్మా? చిరంజీవి ఫ్యాన్. అలాగేనమ్మా, తప్పకుండా తీసుకెళ్తా. ఇక్కడే ఉండి 6 గంటల ఆట చూపించి మరీ తీసుకెళ్తా. రండే. ఇప్పటికే ఆలిపోయింది. లేదు కనుక నా ప్రేమ కానుకగా ఈ ఫ్లవర్ ని మీకోసం. ఈ పువ్వు నాసింది నా చేతిలో కాదు, అదిగో అక్కడ మీ బాబు చెవిలో. అందరూ నవ్వుతుంది నవ్వరు. అదేం పెద్ద జోక, పగలబడి నవ్వటానికి కారం లేని పచ్చల్లాగా ఇది మన దృష్టిలో నటి. సూపర్ వాణి. ఏంటండి గంతులు? కళ్ళు కనపడలా కుదిగా కూర్చొని సినిమా చూడు. ఎవరినండి ఆవిడ తిడుతుంది? మనల్ని కాదు, హిలన్ని. సినిమాల్లో హిలన్ అలాగే తిడతారు కదా. అబ్బా ఏమిటండి? గంగా గంగా మనం ఒక ఆట ఆడుకుందావా? ఆట? ఏమాట? ఏమాట అంటే సినిమా అయిపోగానే నేను కళ్ళు మూసుకుంటానంట, నువ్వేమో నా చెయ్యి పట్టుకుని మన బండి దగ్గర తీసుకెళ్తామంట. ఆ తర్వాత నేను కళ్ళు మూసుకొని బండి నడుపుతానంట, నువ్వు నా వెనకాల కూర్చొని దారి చెప్తావంట. భగవంతుడు మేలు చేస్తే మనం ఇల్లు చేరతామంట. ఏ నిజంగా అంటావండి? ఇంకంతకంటే దారి లేదమ్మా. సరే అయితే ఏమండి, మీరు కళ్ళు మూసుకొని కూడా బాగా డ్రైవ్ చేస్తున్నారండి. మరి నేనంటే ఎవరు అనుకున్నావు? ఎలా బొక్లీస్ నా కొడక, వెనకాల అమ్మాయి కూర్చుంటే కళ్ళు కనపడవరా నీకు? ఫ్యామిలీయా లేక ఎక్కడైనా కొట్టుకొస్తున్నావా? ఈ గొడవ దేనికండి? మీరు కళ్ళు తెచ్చే బండి నడపండి. ప్రపంచం తల్లకిందులైనా సరే నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అది మారదు. నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు దారి చూపించు. సరే కిందగా వెళ్ళండి. ఏంటమ్మా ఈ బట్టలు కట్టుకో. పట్టు బట్టల? ఇప్పుడు ఎందుకు? మన బంధువుల ఇంటికి జొన్నాడు వెళ్తున్నా. జొన్నాడా? అక్కడ మన బంధువులు ఎవరున్నారు? ఎవరో ఒకరు ఉన్నారు, చెప్పిన పని చేయ ముందు. సరే. ముసలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని రంగయ్య, ఒక్క తెల్ల వెంట కూడా కనబడకూడదు. క్లీన్ క్లీన్ గా వేయాలి. ఎంత బాగున్నావురా అల్లుడా, మొన్న చూసిన సినిమాలో హీరోలా లేడు. ఇది రంగమత్త ఇలా అయిపోయి మీ తెల్ల జుట్టు ఏమైంది? రంగు వేసుకున్నాను రా అల్లుడు. ఇదిగో మనం వెళ్లే చోట నన్ను చూసి అత్త అత్తాలు పిలువకు. మరి అక్క అక్క అని పిలువు. ఓయ్ ముసలి, నిన్ను అక్క అక్క అని పిలవాలా? అక్కేం కర్మ, చెల్లి చెల్లిని పిలుస్తాడు. పదండి ఉడుకోకో, రంగు పొద్ది పదండి. చిన్నపిల్లవేగా ఎక్కి రాలేవు. నేను రంగు వేసుకున్నానని మీకు అందరికీ కుళ్ళు. మీ రంగమత్త
చంటిగారు ఎక్కడ తీసుకెళ్తున్నారేటి? ముందు చెయ్యి, తర్వాత చెప్తాను. చెయ్యి. అమ్మా, వాడికి పెళ్లి కూతురు చూడడానికి తీసుకెళ్తున్నావు. వాడికి చెప్తే పారిపోతాడని చెప్పకుండా తీసుకెళ్తున్నావు. అంతే అంతే. అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏంటి చిదంబరం? చంటిగారు ఇవాళ పనిలోకి రాడమ్మా. ఆడికి సంబంధం చూడడానికి పక్కూరు తీసుకెళ్తున్నారు. ఆ ఎర్రి బాగులతో ఏ పిల్లకి రాసుందో ఏటో. రండి రండి. నమస్కారం. నమస్కారం. నేనే పెళ్లి కూతురు తల్లిని. కాదు కాదు, తండ్రిని. కూర్చోండి కూర్చోండి. మీరు కూర్చోండి. మా ఆవిడ వస్తుంది, వెనకాలే వచ్చేస్తుంది. కొంచెం జరగమ్మా. ఏంటమ్మా, ఎవరో చుట్టాలన్నావు? ఈయనెవరు? ఏం లేదురా, నీకు పెళ్లి కూతురు చూడ్డానికి వచ్చా. నాకు పిల్ల, నాకు నేను వెళ్ళిపోతుంది. తండ్రి, అల్లరి చేయకుండా కూర్చో. ఏంటి పెళ్లి కొడుకు ఏంటి అంటున్నాడు? అబ్బే ఏం లేదండి, సిగ్గుపడుతున్నాడు. దాందే ఉందమ్మా, ఈ రోజుల్లో పెతుకూరోడు సీరలు కాలుతున్నాడు, తప్పేం లేదు. అయ్యో అమ్మా, ఈయన చెవుడులాగా ఉంది. ఆయన చెవుడైతే ఏంట్రా, మనకు అమ్మాయి ముఖ్యంగానే. వచ్చేసారా? రండి, నేను వచ్చేలాగా ఈయన మీతో మాట్లాడమన్నాను. మాట్లాడారా? మాట్లాడారండి, కానీ మేం మాట్లాడిందే ఆయనకు వినిపించలేదు. అబ్బాయా? మాకు అబ్బాయిలు లేరండి, మాకున్నది ఒకే ఒక అమ్మాయి. ఈవిడ కొడు చూడమ్మా. ఏంటి అబ్బాయి అమ్మాయిని చూడాలి కంగారు పడుతున్నాడా? వచ్చేస్తుంది బాబు. ఎందుకమ్మా నన్ను ఇలాంటి చోటు తీసుకొచ్చావు? నేనేం పాపం చేశాను? అదిగో పెళ్లి కూతురు వచ్చింది చూడు. చూడు చూడు. ఒకసారి పాడు. అమ్మని కమ్మని దెబ్బా, ఎంత తీయగా ఉందిరో అబ్బా, వయ్యారాల వెల్లువా. చంటిగాడేడి ఎక్కడికి వెళ్ళాడు? ఇవాళ వాడికి పెళ్లి చూపులట బావు గారు. వాడికి పెళ్లి చూపులా? అవును, వాడికి తెలిస్తే పారిపోతాడని చెప్పకుండా తీసుకెళ్లారట. చిన్నమ్మ గారు, ఈ రోజు తాట్ల దింపు 3,000, రేపు ఇంకా ఎక్కుతుగుతాయి. ఎరా, పెళ్లి చూపులకు వెళ్ళావంటగా పిల్ల నచ్చిందా? ఆ భాగవతం గురించి ఏం అడుగుతారు బాబు? వాళ్ళ అమ్మకి చెవుడు, వాళ్ళ అబ్బకి చెవుడు. పాట పాడమంటే ఆ పిల్ల గొంతెత్తిందంతే. అక్కడ తీసిన పరుగు ఇంటికి వచ్చేదాకా ఆగలేదు. ఈ దెబ్బతో మా అమ్మ 10 ఏళ్ల వరకు నా పెళ్లి మాట ఎత్తదు. సరే సరేలే, భోంచేయ్. అయ్యయ్యా, అదేంటమ్మ గారు ఎంగిల్ కంచాలు భోంచేస్తారేంటి? ఇంట్లో కంచాలు లేవా? కంచాలే కాదయ్యా, భర్త తిన్న కంచంలో భార్య తినడం మన సంప్రదాయం, ఆడవాళ్ళకి గౌరవం కూడాను. నాకు ఒక మొక్క కూడా అర్థం కాలేదు. తిన్న కంచంలో భార్య తినడం మన సంప్రదాయం, ఆడవాళ్ళకది గౌరవం కూడా. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అందరినీ పిలిపించావు, ఏమిటా విషయం? నేను చెప్పాలనుకున్నది మన నందిని విషయం. నందిని విషయమా? నందినికి ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏదీ కాలేదు, అవుతుందేమో నన్న భయం. విషయం ఏమిటో సూటిగా చెప్పు. నందినికి వయసు వచ్చింది. వయసు వచ్చిన ఆడపిల్లని స్వేచ్ఛగా ఊరి మీద తిరగనివ్వడం ఎంత తప్పు, ఖైదీలా ఇంట్లో ఉంచటం కూడా అంతే తప్పు. నందిని మంచి పిల్ల కాబట్టి సరిపోయింది. తన పెళ్లి విషయంలో ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదని నా ఉద్దేశం. పైగా చిన్న మరిది గారు నందినికి పెళ్ళయ్యే వరకు తను చేసుకోనని పట్టుపట్టి కూర్చున్నారు. కనీసం ఆయన కోసమైనా నందినికి త్వరలో సంబంధం చూడండి. నందినికి నేను సంబంధాలు చూడడం లేదనుకుంటే
మీరు చాలా పొరపడ్డారు వదిన. అవును వదిన, నందిని కోసం అన్నయ్య మంచి సంబంధం చూశారు. రేపే వెళ్ళి పెళ్లి కొడుకుని చూసేస్తాం. నిజమా అండి? నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయడం నేర్చుకోండి. అవన్నీ తీసుకెళ్లి పెరట్లో వేయండి. రాను రాను అందరికీ బద్ధకాలు ఎక్కువైపోతున్నాయి. వదినా. ఏమిటమ్మా? ఇవాళ చంటి ఇంకా పనిలోకి రాలేదు. వాడి వాళ్ళ రాడు. రాడా? ఏ, అతను కొంట్లో బాలేదా? ఏమిటి నందిని, ఈ మధ్య నీకు చంటి మీద అభిమానం ఎక్కువవుతున్నట్టుంది. చూడు నందిని, పనివాళ్ల గురించి పాలకాపుల గురించి యజమానులు ఎక్కువగా పట్టించుకోవటం అంత మంచిది కాదు. పైగాను వాడపిల్లవి. అతని కొంట్లో బాగానే ఉంది. నీ అన్నయ్యలతో కలిసి బయటికి వెళ్ళాడు. అన్నయ్యలతోనా? ఎక్కడికి? నీకు పెళ్లి కొడుకుని చూడ్డానికి. నా భర్త నాకు పెళ్లి కొడుకుని చూడ్డానికి వెళ్ళాడు. చంటే కారు దిగు. ఎందుకే గారు? ముందు దగ్గర. మీరు దగ్గర? మేము జగన్నాథపురం నాయుడు గారి సంబంధం చూడటానికి వెళ్తున్నాం. నువ్వు వస్తే అది కూడా చెడగొడతావు. అయ్యో అయ్యగారు, అసలు అక్కడ నోరేత్తను. ఇదేనికి? తీసుకో, దారి తెలిస్తే ఇంటికి వెళ్ళు, లేకపోతే ఏట్లోకి వెళ్ళు. రై పోనీ. అయ్యగారు నేను అక్కడ ఏం మాట్లాడా గారు? అయ్యగారు నన్ను తీసుకెళ్ళండి. అయ్యారు పెళ్ళికొడుకు ఎట్టా ఉన్నా నేనేం మాట్లాడినా? అయ్యారు అయ్యగారు నన్ను తీసుకెళ్ళి. అమ్మాయి గారు ఓ, మీరు ఎక్కడున్నారండి? మిమ్మల్ని పెళ్లి చేసుకున్న అతను ఎలా ఉండాలో నేను కూడా చూడాలి కదండి. అందుకే అయ్యగారులు కూడా వెళ్ళానండి. లంకంత ఇల్లు బోల్డ్ అంత ఆస్తుంటే సరిపోతుందండి. అసలు మిమ్మల్ని కట్టుకునేవాడు ఎలాగుండాలండి? మీకు తగ్గట్టు రాజు ఎలాగా ఉండాలా? కానీ వాడేమో దిష్టి బొమ్మలో చండాలంగా ఉన్నాడండి. మీరేమో బంగారు బొమ్మలాగా ఉంటారండి. వాడేమని బొచ్చిపీకిన కోడ్లాగా ఉన్నాడండి. ఈ మాట అక్కడ అనేశానండి అంతే. నా గోబు గుయ్యమండం, నన్ను మధ్యదారిలో దింపేయడం, మీ అన్నయ్యలు ఇంకో సంబంధం చూడడానికి వెళ్ళడం, అన్ని జరిగిపోయింది. నన్ను కొడితే కొట్టారు కానండి, ఆ సంబంధం తప్పిపోయినందుకు నాకు మాత్రం భలే సంతోషంగా ఉందండి. అవును, ఇంట్లో ఎవరు కనిపించలేంటండి? వదిన గారేరి? ఈరోజు సుమంగళి పూజ, గుడికి వెళ్ళారు. సుమంగళి పూజ అంటే ఏంటండి? భర్త ఆయుష్ పెరగడానికి భార్య చేసే పూజ. అలా చేస్తే నిజంగా ఆయుష్ పెరుగుద్దండి? అవును. చూసారు, మా అమ్మ కూడా మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఇలాంటి విషయాలు తెలుసుకుని ఈ పూజలు చేస్తుంటే మా నాన్న చచ్చిపోయాడు కాదు కదా? జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. నన్ను చేసుకోబోయేవాడిని మా అన్నయ్య నా ముందు నిలబెట్టక ముందే నేను కట్టుకున్న వాడిని వాళ్ల ముందు నిలబెట్టాలి. నాతో రండి. ఎక్కడికి? సుమంగళి పూజ జరిగే చోటికి. అక్కడికి నేను తీసుకొచ్చారు? ఊరందరికీ తెలిసేలా నీకు అర్థమయ్యేలా ఒక విషయం చెప్పడానికి తీసుకొచ్చాను. ఆ రోజు పిచ్చోడు నీ చేతికిచ్చింది మామూలు తాడు కాదు చంటి, ఒక ఆడపిల్ల జీవితం. చిది ఒట్టి పసుపు తాడు కాదు, నువ్వు నా మెళ్ళో కట్టిన తాళిబొట్ట. ఆ రోజు చందమామ సాక్షిగా ఎప్పుడు నువ్వు నా మెళ్ళో మూడు ముళ్ళు వేశావో ఆ క్షణమే నేను నీ భార్యనయ్యాను చంటి. ఇది తెలుసుకోకుండా నేనుండగానే నువ్వు ఒక భార్యని వెతుక్కుంటున్నావు, నీ భార్యకు ఒక భర్తని వెతుకుతున్నావు. ఎవరేమనుకున్నా సరే, మా అన్నయ్య నన్ను అసహించుకుని ముక్కల కింద నరికినా సరే నేను నీ భార్యని. వాళ్ళు నాకు భర్తని వెతికేలోగా నువ్వే నా భర్తవని వాళ్ళకి తెలియాలి. నేను మీ భర్తను కాదు, మీరు నా భార్య కాదు, అసలు మనకి జరిగిన పెళ్ళే కాదు. నన్ను వదిలేండి. చట్టి ఆగు. అసలు పెళ్ళిలా చేస్తారమ్మా? ఏమిటి పెళ్ళిలా చేస్తారా? నిజమేరా?
నిన్ను ఎప్పుడైనా ఏ పెళ్లికైనా తీసుకెళ్ళుంటే నీకు తెలిసి ఉండేది, కానీ అలాంటి శుభకార్యాలకు వెళ్లే అదృష్టం నాకు లేదు. అది కదమ్మా, సన్నాయి ఊదే కదమ్మా పెళ్లి చేస్తారు. అవును అమ్మా, మేళాలు వాయించే కదమ్మా పెళ్లి చేస్తారు. అవునరా అమ్మయ్యా, భోజనాలు పెట్టే కదమ్మా పెళ్లి చేస్తారు. అవునయ్యా. ఏంట్రా అసలు నందినికి ఏం తెలీదమ్మా, ఏదో పస్తాడు మెడలో కట్టి మూడు మూడు వేస్తే అది పెళ్లి అంటే పెళ్లి, పాపం పిచ్చిది. నందిని తెలియక కాదురా, తెలిసే చెప్పింది. సన్నాయి ఓదకపోయినా, మేళతాళాలు వాయించకపోయినా, భోజనాలు పెట్టకపోయినా పెళ్లి జరగచ్చేమో గాని పసుపుతాడు లేకుండా మాత్రం పెళ్లి జరగదురా. ఒక మగాడు ఒక ఆడపిల్ల మెళ్ళలో పసుపుతాడుతో మూడు ముళ్ళు వేస్తే వాళ్ళిద్దరూ భార్యాభర్తలైనట్టేరా. అమ్మా, నందిని వాళ్ళ అన్నయ్య నన్ను కొట్టకుండా ఉండాలని పసుపుతాడుతో తన మెళ్ళలో మూడు ముళ్ళు వేశాను, అది కూడా పెళ్ళమ్మా. ఏంటి, నందిని మెళ్ళలో తాడి కట్టావా? అవునమ్మా. ఏమిటను అంటున్నది? అదేంటో అప్పుడు నాకు తెలియదే, నందిని కూడా అప్పుడు చెప్పలేదు, ఇప్పుడే చెప్పింది. చంటి, ఆ పిల్ల తెలిసి చేసినా తెలియక చేసినా వాళ్ళు తప్ప మంది అంటారు. ఆ పిల్ల మెళ్ళో నువ్వు కట్టిన తాళ్ళు వాళ్ళు చూశారంటే. అయితే నువ్వు వెళ్ళా తాడు తీసుకొచ్చినా? ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్ళవా? సరదాగా ఆ పిల్ల వంక చూస్తేనే చిత్రహింసలు పెట్టేవాళ్ళు. మెళ్ళు తాళి కట్టి నిన్ను వదిలిపెట్టర్రా, దానికి పోగులు పెడతారు. ఏంటమ్మా ఇది, నందిని అలా చేయమంది నన్నెందు నరకడం? అయ్యో, నీకు అర్థమయ్యేటట్టు నేను ఎలా చెప్పను? ఉండు. అంటే నేనంటే నీకు ఇష్టమే కదూ. ఏంటమ్మా మాటలు? నేను బ్రతికుండాలా వద్దా? నువ్వు లేకపోతే నేను లేను. అయితే నేను చెప్పినట్టు నువ్వు వింటావా? ఏంటి, నందిని వాళ్ళ అన్నయ్యకి విషయం తెలిసి వాళ్ళని కోసం వెతికేలోగా నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో. అమ్మా. అవునరా. అయితే నువ్వు నాతో పాటు ఇద్దరు కలిసి వెళ్ళిపోను. కొత్త బాబు, నేను నీతో పాటు వస్తే ఏదో తప్పు చేయడం వల్లే తల్లి కొడుకులు ఈ ఊరు వదిలి పారిపోయారని ఊళ్ళో వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు. నా తండ్రి కదూ, నా బాబు కదూ. నేను మళ్ళీ నిన్ను రమ్మనేంత వరకు తోసుకేపల్లిలో మన పాప ఏమో పిన్నలేదు, వాళ్ళింట్లో ఉండు. ఎంతో కాలం కాదు, నందినీకి పెళ్ళేంత వరకు, ఆ తర్వాత నేనే వచ్చి నిన్ను తిరిగి తీసుకొస్తాను బాబు. నా బంగారు తండ్రి కదూ. కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి, అమ్మ ముద్దు కన్న వేరే ముద్దలేదు ఆకలికి. కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి, అమ్మ ముద్దు కన్న వేరే ముద్దలేదు ఆకలికి. దేవతంటి అమ్మ నీరే కోవెలే బిడ్డలకి, చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడు పే అమ్మలకి. రై పిల్లరా, నిన్నేరా అన్నయ్య పిలుస్తున్నారు. ఈవేళ అప్పుడు మూట పట్టుకుని ఎక్కడికి బయలుదేరావు? అమ్మ మీరు వచ్చేలాగా ఊరోదులు వెళ్ళిపో. ఏంటి? ఏం లేదండి. సరే బండి ఎక్కు. ఎందుకండి? ఎక్కరా. మరదలవైనా కన్న కూతుర్లా పెంచుకున్నావు నిన్ను. ఏమీ తెలియని ఆ చంటిని నిన్ను మీ అన్నయ్యలు ఏం చేస్తారో నన్ను భయంగా ఉంది. చాకలిగంగ చంటితో తాళి పంపినప్పుడు జరిగిన తతంగ రోజునే నాకు అర్థమైంది చంటి తాళంటే ఏమిటో తెలియని అమాయకుడని. అసలు నువ్వేం చెప్పాదంటే తాళి కట్టించుకున్నావు? అక్క వాళ్ళు వచ్చేసినట్టున్నారు. అమ్మా నందిని,
నీకో బ్రహ్మాండమైన సంబంధం చూశానమ్మా. అబ్బాయి ఎలా ఉంటాడో నీకు తెలియాలి కదా. రే తీసుకురండిరా. పెళ్లికొడుకు ఎలా ఉంటాడో చంటికి నేను మాటల్లో చెప్పాను, వాడిప్పుడు నీకు పాటలో చెప్తాడు. పాడవేరా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాళరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలోకం. ఎరా, నేను పాడమన్నదేమిటి, నువ్వు పాడుతున్నదేమిటి? అన్నయ్య, ఆయన పాడుతున్నది ఆయన గురించే. పాడినివ్వండి. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. కొడి గట్టిన దీపాలే గుడిహారతులయ్యేనా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. సాక్యుది నా కన్న తల్లి, లాలించు పాటలో నీతంత చెలిపి పెంచుది నాలోన మంచి. కపటాలు మోసాలు నాలోన లేవు, కలనైన అపకారికాను. చేసిన పాపములా ఇవి, ఆ విధి శాపములా, మారని జాతకమా ఇది, దేవుని శాసనమా ఇది, తీరే కాదా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. కొడి గట్టిన దీపాలే గుడిహారతులయ్యేనా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. తెలిసేమి ఫలము, ఏమైనా ఏదైనా జరిగింది ఘోరం, నా మీద నాకేలె కోపం. నా తొలి నిరమునా ఇవి తీరని వేదననా,
నామది లోపమునా ఇవి ఆరని శోకమునా ఇక ఈ బాధే పోదా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలోకం, కొడి కట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా. ఓ పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులో, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలోకం. నిన్ను నన్ను తప్ప నీ ఇష్టం వచ్చినట్టు తెంచడానికి ఇదే మామూలు తాడు కాదు, తాడుబొట్టు. నువ్వు లోపలికెళ్ళు. పరాయి మగాడు మీ చెల్లెల వైపు చూస్తేనే సహించలేరు మీరు. అలాంటిది ఈ రోజు మీ చెల్లెలు అతన్ని ముట్టుకుని బుట్ట పెట్టుకుంది, దాన్ని ఏం చేస్తారు? మీ అర్థం లేని కట్టుబాట్లే ఈ అనర్థానికి కారణం. అసలు తప్పంతా మీదే. ఏమిటమ్మా ఇదంతా? అన్నయ్య, మీరు నాకు కావలసినవన్నీ ఇచ్చారు. పడిని, కుడిని, స్నేహితుల్ని అన్ని ఇంట్లోకి తెచ్చిపెట్టారు. కానీ నన్ను ఒక బంగారు పంజరంలో పెట్టి పెంచుతున్న విషయం మాత్రం మర్చిపోయారు. నాకు స్వేచ్ఛగా బయట తిరగాలని, నా ఏడు పిల్లలతో సరదాగా ఆడుకోవాలని ఎన్నో సార్లు అనిపించింది. కానీ మీ మనసు ఎక్కడ బాధపడుతుందోనని నా మనసును నేను చంపుకున్నాను. ఈ పరిస్థితుల్లో నన్ను చూడటానికే భయపడే మగాళ్ల మధ్య నాతో ధైర్యంగా మాట్లాడిన మొట్టమొదటి మగాడు చంటి. మీ ముగ్గురి తర్వాత నా మీద అభిమానం చూపించిన మొదటి మగాడు చంటి. నన్ను తాకి నా నుదుట బొట్టు పెట్టిన మగాడు చంటి. తన ప్రాణాలు నుండి నా ప్రాణాలు కాపాడినవాడు చంటి. కల్లా కపటం లేని ఆయన నా దృష్టిలో ఎంతో గొప్ప వ్యక్తిగా అనిపించాడు. అందుకే ఆయన బీదవాడా, భాగ్యవంతుడా, చదువుకున్నవాడా, చదువు లేనివాడా, ఇవేమీ నన్ను ఆలోచించలేదు. ఆయన్నే నా భర్తగా నిర్ణయించుకున్నాను, ఈ తాళిబొట్టు కట్టించుకున్నాను. ఆయన్నే నా జీవితం, నా ప్రాణం, నా సర్వస్వం. ఆయన్ని మీరేమైనా చేయడానికి ప్రయత్నించారో? ఆగమ్మా ఆగు, నువ్వు చెప్పబోయేదేమిటో నాకు తెలుసు. నేను వాణ్ణి అదే, నేను అతన్ని ఏమైనా చేస్తే నువ్వు ప్రాణాలతో ఉండనంటావు, అంతేగా? ఎన్నాళ్ళు ఆ చంటంటే నాకు చాలా తక్కువ అభిప్రాయం ఉండేదమ్మా. కానీ అతను చాలా గొప్పవాడు. 15 ఏళ్లు పెంచిన వాళ్ల మమకారాన్ని 15 రోజుల్లో మర్చిపోయేలా చేయగలిగాడంటే అతనికున్న శక్తి కన్నవాళ్లకు లేదు, తోడబుట్టిన వాళ్లకు లేదు. అమ్మా నందిని, నువ్వు పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు నువ్వు అడిగింది ఏదీ లేదనలేదు. నీకు చంటి కావాలి, అంతేగా? అతను మాకు భయపడి ఎక్కడికైనా పారిపోయి ఉంటాడు. అతన్ని వెతికి తీసుకొచ్చి నీతో ఘనంగా పెళ్లి జరిపిస్తాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మేం చేసుకున్నామే అది పెళ్లి కాదా అనే?
పసుపు తాడికి పలుపు తాడికి తేడా తెలియని ఓ అమాయకుడి చేత తాళి కట్టించుకుంటే అది పెళ్ళెలా అవుతుందమ్మా? రామాపురం పెదరాయుడు గారి కూతురు పెళ్లి, వాళ్ళన్నయ్యలు చేసినంత ఘనంగా ఇంకెక్కడా ఏ పెళ్లి జరగదు అని అనిపించేలా చేస్తానమ్మా నీ పెళ్లి. అదమ్మా నిజమైన పెళ్లి. వెళ్ళమ్మా, వెళ్ళి ప్రశాంతంగా పడుకో. ఏమిటన్నాయ్య ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ చంటిగాన్ని తెచ్చి చెల్లై కడ పెడతానంటావా? ఇన్నాళ్ళు నీ అన్ని నిర్ణయాలకు మేము కట్టుబడి ఉన్నాం, దీనికి మాత్రమే ఒప్పుకోం. వెళ్ళండి రా, వెళ్ళి దాన్ని మీరే చంపేయండి. దాన్ని ఏ కత్తితోనూ నరికి చంపక్కర్లేదురా, దాని మెళ్ళ ఉన్న తాళిబొట్టు తెంచేయండి, అదే చస్తుంది. మీలాగా నేను ఆవేశపడితే ఎలా? అది మన ఇంట్లో లేకలేక పుట్టిన ఒక అపురూపమైన గాజు బొమ్మ. తొందరపడి జారవడిస్తే ఒక్కలవుతుంది. దానికి జరిగింది పెళ్లి కాదురా, బొమ్మల పెళ్లి. బొమ్మల పెళ్లి చేసుకున్న చిన్నపిల్లలు అదే నిజమైన పెళ్లి అనుకుంటారు, కాదంటే పేచీ పెడతారు. మన చెల్లయ్య పరిస్థితి కూడా అంతే. అందుకే దాని మెళ్ళో తాళ్ళి మనం తెంచకూడదు, తన చేతులతో తనే తీసేసుకోవాలి. ఆ చంటిగాడు ఎక్కడున్నా సరే వెతికి లేపేయండి. చేసిన తప్పుకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని చెల్లయ్యని నమ్మిద్దాం. భర్త పోయిన తర్వాత భార్య మెళ్ళలో తాళి ఉండకూడదన్న విషయం దానికి తెలుసు, అది మనం చెప్పనక్కర్లేదు. కాకపోతే ఓ ఏడాది పాటు ఏడుస్తుంది, ఏడవనిద్దాం. దాంతోపాటు మనం కూడా ఏడ్చినట్టు నటిద్దాం. తర్వాత దానికి నెమ్మదిగా నచ్చజెప్పి మళ్లీ పెళ్లి చేయొచ్చు. ఈ విషయం నందినికి తెలియకూడదు. ఒకవేళ తెలిసిందనుకోండి పెద్దగా ఏం జరగదు, మాకు రెండో పెళ్లి జరుగుతుంది. నమస్కారం అయ్యప్రాయలు గారు. ఏంటలా కంగారు పడుతున్నారు? ఓహో, వరుస కళ్ళున్నాయి ఉండి వియప్రాలంటున్నానేనా? తల్లిదండ్రులు లేని మా చెల్లెలికి తండ్రి లాంటి వాణ్ణి కదా. అయ్యా, నా కొడుకు చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. కానీ దానికి మీరు ఏ శిక్ష వేయాలనుకుంటున్నారో అది నాకు వేయండి, వాటి మాత్రం ఏం చేయకండి. అలాగే చేస్తుండేవాళ్ళం కాంతమ్మా, కానీ అత్తగారు చస్తే కోడలి మెళ్ళో తాళి తెగదుగా. చంటిగాడు ఎక్కడ? నాకు తెలియదు బాబు. చూడు కాంతమ్మా, ఎక్కువగా మాట్లాడటం నాకంతగా ఇష్టం ఉండదు. నీకు రెండు రోజులు గడువిస్తున్నాను, అప్పటికి వాడి జాడ చెప్పకపోతే తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. చూడమ్మా, ఇందులో ఏముందో చూడమ్మా. ఇంతే కదమ్మా, ఈ రోజు రాత్రి టీవీలో చంటిని గురించి ప్రకటన కూడా రాబోతుంది. అతను కనిపించగానే మీ పెళ్లి రంగరంగ వైభవంగా జరిపించే బాధ్యత మాదమ్మా. చెప్పండి రా. అవునమ్మా. ఇప్పటికైనా బెంగమాని ఆనందంగా ఉండు. పదండ్రా.
అక్కడేం చేస్తున్నారు? లోపలికి రండి. నేను రాను, రాలేను. లోపలికి రమ్మంటుంటే రారేటి? ఎందుకే ఊరికెళ్ళ ప్రాణాలు తీస్తావు? వస్తున్నా ఉండు. ఇందాకటి నుంచి పిలుస్తుంటే రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఎలా రావాలో తెలియక చేస్తున్నాను. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. అమ్మో ఎరా పోకిరేధా, సిగ్గులేదు? ఆడళ్ళు స్నానం చేస్తుంటే చూడ్డానికి కళ్ళాడతారు, చీర కట్టుకుంటుంటే చూడ్డానికి కళ్ళాడతారు, బిడ్డకు పాలు ఇవ్వడం కూడా చూడాలా? ఏంటండి ఇది? నేను నమ్మలేకుండా ఉన్నాను. ఒక ఆడపిల్లని రాత్రిలో ఒంటరిగా కలుసుకోవడం కూడా పాపం అనుకునే మీరు ఇలా ఎలా మారిపోయారండి? ఇట్లాంటి యదవల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. పెదనాయుడు గారికి చెప్పి గుండు కొట్టించి గాడిదల మీద ఊరేగించాలి. అవును అయ్యా. అమ్మా మీరందరూ నన్ను క్షమించాలి. మీరు నన్ను కొడతారనో లేకపోతే నా భార్య నన్ను అసహించుకుంటుందనో ఈ విషయాన్ని మీకు నేను చెప్పటం లేదు. ఎప్పుడైతే ఈ తల్లి నన్ను అపార్థం చేసుకుందో ఇప్పుడు కూడా ఈ నిజాన్ని దాచటంలో అర్థం లేదు. నాకు రే చీకటి బాబు. నాకు 6 గంటలు దాటితే కళ్ళు కనిపించవు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నాకు పిల్లనివ్వరేమోనని ఈ నిజాన్ని దాచిపెట్టాను. నన్ను క్షమించమ్మా. ఏమండి మీకు రే చీకట? నాకు చాలా సంతోషంగా ఉందండి. ఏటే గంగా, నీ మగుడికి రే చీకట అయితే నీకు సంతోషంగా ఉందా? అవును, కంటి చూపు బాగా ఉన్న మగాళ్ళు కట్టుకున్న భార్య ఉండగానే చిన్నలు సెటప్ చేసుకుంటున్నారు. బయటికి వెళ్లిన మొగుడు ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తాడని చూసి చూసి పిల్లల కళ్ళు కాయలు కాచిపోతున్నాయి. కాని నా రేచీకటి మొగుడు 6 దాటిన తర్వాత బయటికి పోనే పోరు, ఎప్పుడు నాతోనే ఉంటారు. మా వాణ్ణి చూసొచ్చావా? ఎలా ఉన్నాడు? ఏం చెప్పమంటావు కాంతమ్మ, వాడికి ఎప్పుడూ నీ గురించే దిగులు. నీకేం జరుగుతుందో ఏమవుతుందో అని వాడి భయం. వాడికి ఇవన్నీ నచ్చ చెప్పి భోజనం చేయించాలంటే నా తల ప్రాణంతో కొస్తోంది. ఇదంతా నేనేనాడో చేసిన పాపం అక్క. లేకపోతే అన్నం పొన్ను ఎరగని వాడికి ఎన్ని కష్టాలేంటి. అక్క పాడుస్తున్నట్టున్నారు, నువ్వు వెళ్ళు వెళ్ళు. కాంతమ్మ, నీకిచ్చిన 2 రోజుల గడువు అయిపోయింది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఎక్కడున్నాడు నీ కొడుకు? నాకు తెలియదు బాబు. అన్నయ్య ఇది ఎలా అడిగితే చెప్పదు దీన్ని? చూడు కాంతమ్మ, గతంలో ఆడవాళ్ల మీద అత్యాచారం చేసిన అపవాదం మా వంశానికి లేదు, భవిష్యత్తులో కూడా రాకూడదనే కోరుకుంటున్నాను. అందుకే మరొక్కసారి అడుగుతున్నాను, చంటిగాడు ఎక్కడ? నాకు తెలీదు. తెలీదు? తెలీదు. ఆగండి. ఎవడైనా ఇక్కడి నుంచి ఒక్క అడుగు కదిలినా, కంటిరెప్ప వాల్చినా వాడి ప్రాణాలు తీస్తాను. ఇక్కడ జరగబోయే తతంగం మొత్తం మీలో ప్రతి ఒక్కళ్ళు చూడాలి. కాంతమ్మ, నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా నువ్వు నిజం చెప్పవన్న విషయం నాకు బాగా తెలుసు. రక్తం పంచుకు పుట్టినవాడి కోసం ప్రాణాలివ్వటానికి కూడా వెనుకాడని గొప్ప మనసున్న తల్లివి నువ్వు. అందుకే ఏం చేస్తే నీ ఆ గొప్ప మనసు ముక్కలవుతుందో, ఏం చేస్తే నువ్వు అవమానంతో కృంగిపోతావో అదే నేనిప్పుడు చెయ్యబోతున్నాను.
ఎదురు గోసిపోయిన నాడే తెల్లబోయిననే చీర ఇప్పుడు పసుపుగా మారిపోయింది. పసుపు చీరకి ఆడదాని జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాంతమ్మ. అదేమిటో చెప్పనా? దాన్ని రెండు సందర్భాలలో ఖచ్చితంగా కడతారు. ఒకటి పెళ్లి రోజు, రెండోది శోభనం రోజు. ఈ మాత్రానికే చిరాకు పడితే ఎలా? ఇంకా చాలా ఉంది. రాయ్ రంగు చీర ఎలా ఉంది? తల్లి లాంటి ఆడదాన్ని నీచాతి నీచంగా అవమానిస్తున్న ఒక నీచుడి మనసులా అసహ్యంగా ఉంది. అన్నం పుణ్యం ఎరగని ఒక అమాయకుడి ప్రాణం తీయాలనుకుంటున్న ఒక దుర్మార్గుడి కోరికలా వికృతంగా ఉంది. అందుకే ఈ దుర్మార్గాలు ఈ నీచత్వాలు ఇంతటితో ఆగాలంటే ఇప్పటికైనా చెప్పు. ఆ చంటిగాడెక్కడ? ఇంతవరకు నాకు తెలియదు అని చెప్పాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను. వాడెక్కడున్నాడో నాకు తెలుసు, కానీ చెప్పను. నేను చెప్పిస్తాను. ఇంతకు మించి ఇంకేమీ జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా చెప్పు. చెప్పను. మళ్ళీ అడిగితే ఈ చెప్పననే సమాధానం కూడా చెప్పను. అలాగా పెళ్లి కొడుకును తీసుకురండి. నాకు పెళ్లి. నీ వెర్రిబోగుల కొడుకు నా చెల్లెలి మెళ్ళో తాళి కట్టడం తప్పు లేదనుకుంటే, ఈ పిచ్చోడి చేత నీ మెళ్ళో తాళి కట్టించడంలో కూడా తప్పు లేదని నేనంటున్నాను. వాడే నీకు కాబోయే మొగు. నాకు పెళ్ళి. ఈ తతంగం జరిగాక కూడా వాడెక్కడున్నాడో నువ్వు చెప్పలేదనుకో, ఈ పిచ్చోడి చేత ఇక్కడే నీకు శోభనం కూడా జరిపిస్తాను. Yeah.
తల్లులని అన్నలంటే తండ్రులని ఇన్నాళ్ళు నమ్మాను. చంటిని నాకిచ్చి ఘనంగా పెళ్లి చేస్తామని నన్ను నమ్మించి మోసం చేస్తారా? అసలు మీరు మనుషులేనా? అయిపోయింది, ఈ పాటికి వాడు నా చంటిని చంపేసి ఉంటారు. అలాంటిది ఏం జరగదమ్మా, నా మాట విను. అవును నందిని, ఇంకా మీ మాటలు నమ్మమంటారా? ఇదంతా పచ్చి మోసం. కాసాయి వాళ్ళకంటే హీనంగా నా గొంతు పోయాలని చూస్తున్నారు. పొట్టి ఇక్కడికి వెళ్ళిపోండి. మా అమ్మని ఎంతగా అవమానించిన వీళ్ళు బతకూడదు. తంటి ఆగు, ఈ జంతువుల్ని చంపి నువ్వు కసాయవాడివి కావద్దు. అది కాదమ్మా వేళని. నువ్వు మళ్ళీ నన్ను అమ్మ అని పిలవాలంటే వాళ్ళని వదిలి అమ్మా, దాని కింద పడే అమ్మా. ఇంత జరిగాక ఇంకా మనం ఈ ఊళ్ళో ఉండని అవసరం లేదు. పద, దయచేసి ఎవరూ మాట్లాడకండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఏ చెల్లెల కోసం మీరు ఇంతటి దుర్మార్గానికి పాలు పడ్డారో, ఆ చెల్లెలు మీకు దక్కేటట్టు లేదు. విచ్చరైపోయేలా ఉంది. నందిని,
క్షమించమ్మా. మేం చేసిన అవమానానికి ఏ ఆడది మమ్మల్ని క్షమించదు, కానీ ఒక అమ్మ క్షమిస్తుంది. మాకు ఓ తల్లి ఉండి ఉంటే మమ్మల్ని ఇలా పెంచుండేది కాదు, మేమిలా పెరుగుండేవాళ్ళము కాదు. ముందు మాకు అమ్మ కావాలి, ఆ అమ్మ ఎవరో కాదు, మీరే. చంటి, నందిని చావు బ్రతుకుల్లో ఉంది. నా చెల్లెల్ని బ్రతికించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. వెళ్ళి నీ భార్యని కాపాడుకో. ఓ ప్రేమా, నా ప్రేమా, ప్రాణం ఓ ప్రేమా, నా ప్రేమా, నా పాటే వినరావా, ప్రేమే నాకు దైవం, నీవే నాకు ప్రాణం, వినిపించేను నా గానం, రప్పించేను నీ ప్రాణం, ఓ ప్రేమా, నా ప్రేమా, నా పాటే వినరావా. గడిచిన దినముల కథలను మరువకు మనసులో ప్రియతమ, శిలనొక మనిషిగ మలచిన చెలియకు మరణమే శరణమ, ప్రణయపు పిలుపులు ప్రళయపు పిడుగులు తెలుసుకో ప్రియతమ, విధికి కవిలయము యదలకు విజయము గెలుచుకో హృదయమ, నేను కానే దూరం ఈ ప్రేమ కాదే నేరం, సాగిపోతే దూరం ఇక ఆగిపోదా కాలం, గుడిలో దేవి లేకుంటే కొడిగట్టేను ఈ దీపం, ఓ ప్రేమా, నా ప్రేమా, నా పాటే వినరావా.